ఏమిటండి మరి ఇంత ఆలస్యం? ఏం చేయను శాంతి, మా ఫాదర్ ఒక ఓల్డ్ మ్యాన్, ఒకటే నస, తైలం కావాలంటే ఎందుకు ఎంత అని 2 గంటలు వేస్ట్ చేశాడు. పెళ్ళామే ప్రేయస్ అనుకుని కాపురం చేసే పాతకాలపు తండ్రి, ప్రేమించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అతనికి ఏం తెలుసు? ఇలా జోకుగా మాట్లాడి నన్ను నవ్వించాలని చూస్తున్నారా? మీ మీద నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది. ఆడాళ్ళ కోపం వస్తే ఎలా తగ్గించాలా నాకు బాగా తెలుసు. కూర్చో చూద్దాను. నీకోసం ఏం తెచ్చాను చూడు. చాలా బాగుంది. నువ్వు మాత్రం బాగోలేవు, అందుకే తెచ్చాను. దీనికి తోడుగా మాంగళ్యం నల్ల పూసలు కూడా ఉంటే మరీ బాగుంటుంది. నాన్సెన్స్, మన దేశంలో ఆడాళ్ళకి ఇదే పిచ్చి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆడాళ్ళు నల్ల పూసలు మంగళసూత్రాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, పిల్లలు కంటం లేదా? రాజా, ఇక మన పెళ్లి వాయిదా వేయడానికి వీలు లేదు. మీ ప్రేమ కానుక నా కడుపులో పెరుగుతోంది. వాట్? అవును రాజా, ఇప్పుడు నాకు 3వ నెల. శాంతి, ఎంత పని చేశావు? పెళ్లాడిన తర్వాత తాపీగా ఒకరినో ఇద్దరినో పిల్లలు కదా మన ప్రభుత్వం చెబుతుంటే పెళ్లి కాకముందే పిల్లలా? ఇట్స్ ఆల్ రైట్, ఒక మంచి డాక్టర్ని చూచి దానికి ఏదో ఒక దారి చేసేద్దాం. రాజా, ఏమిటి మీరు అనేది? ఈ సలహా ఇవ్వడానికి మీ నోరు ఎలా వచ్చింది? నా బిడ్డ ప్రాణం అన్ని మీ చేతుల్లో ఉన్నాయి. నాకు అన్యాయం చేయకండి, తొందరగా పెళ్ళాడి నన్ను రక్షించండి రాజా, రక్షించండి. సరే ఆలోచిస్తా. మీరా? నేనే. ఇంతకాలం నా కోసం వచ్చేదనివి, ఈ రోజు నేను మీ కోసం వచ్చాను. రండి కూర్చోండి. లేడీస్ ఫస్ట్, పైగా వద్దని కూడా కాదు. శాంతి, నీకు నీ బిడ్డకు రక్షణ కావాలన్నావు, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అలాగా? మన పెళ్ళి ఎప్పుడు? తొందరపడకు. ఈ పువ్వు ఎలా ఉంది? చాలా బాగుంది. బాగోలేకపోతే దీని మొహం ఎవరు చూస్తారు? అది కాదు నా పాయింట్. దీనిలో ఉన్న తేనెను తాగడానికి దీని చుట్టూ తిరుగుతుంటుంది జోమ్ 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 అని. ఏమిటది? తుమ్మెద. తుమ్మెద. ఈ తుమ్మెద ఒకే పువ్వులో ఉన్న తేనె తాగి ఊరుకుంటుందే, లేక పువ్వు నుంచి పువ్వుకు పువ్వు నుంచి పువ్వుకు మారుతూ ఉంటుందే? రాజా, నేను తుమ్మెద లాంటి వాడిని. శాంతి, నేను ఎంతో మంది ఆడాలతో తిరిగాను, కానీ అది నీ దురదృష్టమో నా దురదృష్టమో తెలియదు. నీకు జరిగినట్టు ఇంతవరకు ఎవరికి జరగలేదు. ఇట్స్ ఆల్ రైట్. డబ్బా, ఈ డబ్బు ఇంతవరకు ఎప్పుడు చూపలేదు. ప్రేమన్నావు, పెళ్ళన్నావు, నన్ను పిచ్చి దాన్ని చేసి నీ దాన్ని చేసుకున్నావు, కానీ డబ్బు చూపించావా ఏ రోజైనా? ఈ డబ్బు ఆ రోజు చూపించుంటే తెలుసుండే శాంతి అంటే ఏమిటో. కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను నమ్మించి నీ వలలో చిక్కించుకున్నావు, కానీ డబ్బు చూపించి కాదు. ఈ డబ్బు నాకు అక్కర్లేదు, నా పరువు నాకు దక్కాలి, నా శీలం నాకు దక్కాలి. ఇద్దరు చేసింది ఒకే తప్పైనా దాని పాపం ఆడదాన్ని చుట్టుకుంటుంది. అది పాప ఫలమో ప్రేమ ఫలమో అర్థం చెప్పవలసింది ఇప్పుడు నీవు రాజా. నీవు కొంచెం పెద్ద మనసు చేసి ఆ 3 ముళ్ళు వేసి నన్ను పెళ్లి చేసుకుంటే నీకు గౌరవం పెరుగుతుంది, నాకు పరువు నిలుస్తుంది. పెళ్ళి ఇప్పుడు మ్యారేజ్ మార్కెట్ లో నా రేట్ ఎంతో తెలుసా? 3 లక్షలు. 3 లక్షలు. 3 లక్షలు ఇచ్చి పిల్లనవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇవ్వగలవా రాజా? ఈ పాపిష్టి డబ్బు కోసం మన పవిత్ర ప్రేమ అబద్ధం చేస్తావా? నా ప్రేమకు గుర్తుగా నా కడుపులో పెరుగుతున్న ఈ పాప జాతకం పాడు చేస్తావా? మనం పెంచుకున్న మమతలు మమకారాలన్నీ ఈ పాడు డబ్బుకు బలి చెయ్యకు రాజా, బలి చెయ్యకు. శాంతి, కావాలంటే నన్ను తిట్టు, డబ్బును మాత్రం తిట్టకు. నువ్వు చెప్పే ఈ మమతలు మమకారాలు ఆకలైనప్పుడు అన్నం పెడతాయా, దప్పికైనప్పుడు మంచినీళ్ళు ఇస్తాయా? డబ్బున్నవాడే మనిషి, వాడే పెద్ద మనిషి, జంట్లు. శాంతి, మనుషుల్లో మనిషిలాగా బ్రతకదలుచుకుంటే ఈ మనీ తెలుసుకో, అడ్డు తొలగించుకో. డబ్బుతో ఒడ్డున పడాలనుకునే నీచ బుద్ధి నాకు లేదు. నా జీవితం నీవు నాశనం చేశావు. ఒక అమ్మాయి కురాల్ని మోసం చేసిన పాపం నిన్ను వదలదు. నీ బిడ్డను నా రక్తంతో పెంచి జన్మిచ్చి నా దారిని నింపుకుంటాను. నీవు చేసిన పాపానికి శిక్షణ నీ పాప ఈ లోకంలో అనాథగా పెరుగుతుంది. ఆ పాపే ఎప్పుడైనా నీ కన్ను తెరుస్తుంది. అనపనే,
అశోకవనంలో సీతలాగా ఎప్పుడు ఏమిటా ఏడుపు. పరగ్గదిలో పెళ్ళం కిలకిలా నవ్వుతూ ఉండాలి. అంత గట్టిగా ఏడవాలనుకుంటే ఒంట్లోకి వెళ్ళాడు. అవును నాకు తెలియగలుగుతాను, అసలు నీకు నేనేం తక్కువ చేశానని చెప్పి ఏడుస్తున్నాను. ఆడదానికి కావలసింది తిండి గుడ్డ మాత్రం కాదు, అభిమానం, ఆదరణ, పెనిమిటి ప్రేమ. నేను నిన్ను ప్రేమించడం లేదని ఎవరన్నా చెప్పారు నీకు? అవును ప్రేమిస్తున్నారు. ఆ సీతా మీద ఉన్న ప్రేమ నా మీద లేదు. ఓమనని మేమే అన్నాం ఇప్పుడు. అంటే ముందు ముందు ఆ తర్వాత ఆడది. నా చోట నేను ఎప్పుడో తెలుసుకున్నాను. ఇక్కడున్న మంచం, బీరువా, బొమ్మ, నేను అన్ని మీకు ఒకటే. కరెక్ట్. మీరంతా పరగ్గదికి అలంకారం. అలా అలంకారంగా ఉండటానికేనా 3 లక్షలు ఇచ్చి నన్ను మీకు ధార పోసింది? ఆ సంగతి నన్ను అడుగుతావే? చచ్చిపోయిన మీ నాన్నగారిని వెళ్ళి అడుగు. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ మీ వంశాంకురం నా కడుపులో పెరుగుతుంది. అప్పుడే కడుప పెద్ద ఘనకార్యం చేసినట్టు చెబుతున్నావే. చేసే ప్రతి ఆడదానికి కడుపు రావటం సహజం. సరే కానుపడిన తర్వాత వచ్చి కనపడు. ఏమండి నా మాట వినండి. తిరిగిన నాన్న మీ ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఇంకైనా ఈ పద్ధతులన్నీ మాని మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఏమే ఛాన్స్ ఇచ్చాను కదా, నాకే నీతులు చెబుతున్నావా? ముందుకని పోరా. రే గోపి, ఈ అమ్మాయి మొన్న వేరే యాక్సిడెంట్ లో చనిపోయిన రామయ్య కూతురు శాంత కదూ? అవునండి శాంతే. అయ్యో పాపం చనిపోయిందిరా. వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరైనా తీసుకురా. పాప కామరాజు గారు శాంతి కలిసి తిరగడం నేను స్వయంగా చూశానండి, కానీ దాన్ని ఎట్లా అవద్దు అనుకోలేదండి. ఈ విషయం నీకు తప్ప మరెవ్వరికీ తెలియదుగా. తెలవదండి. అయితే ఇక మీద కూడా ఎవ్వరికీ తెలియనే బొక్కు. చెప్తాం బాబు. ఇక నువ్వు వెళ్ళచ్చు కామరాజు. ఒక్క అమాయకురాలని నీ కామానికి బలి చేశావు. ఈ జీవిని ఈ ప్రపంచంలో అనాథగా వదిలించావు. బాబు నిన్నేమని పిలవ? లేక తల్లి, ఉండి తండ్రి నిన్ను అనామకుణ్ణిగా వదిలేశారు. కన్న బిడ్డలు లేని నాకు ఆ శంకరుడే నిన్ను ప్రసాదించాడు. అవును అవును బాబు, ఆ శంకరుడే నిన్ను నాకు ప్రసాదించాడు. నిన్ను శంకరనే పిలుస్తాను. శంకర్. రే శంకర్, ఇంకా బడికెళ్ళకుండా లారీలో కూర్చున్నావు రా. ఏం బడికెళ్ళ బాబు గారు, లారీ దాగుతాను, లారీ డ్రైవర్నే పోతాను. ఒరే లారీ డ్రైవర్ అయితే మటుకు చదువుకొని అక్కర్లేదట. చదువుకొని వచ్చు, లారీలో తోలొచ్చు. ఏమయ్యా కొంచెమైనా పుట్టిందట నీకు? కఫీడి కలుపుతున్నావు, అందులోనూ పెట్రోల్ బంక్. నా బీడి నేను కాల్చుకుంటాను, మధ్య నువ్వు ఎవడ ఎడడానికి? ఎవడా లేను, కండక్టర్ అయ్యా, కండక్టర్ ని బీడి కలుతానంట. బీడి కలుతాడు. ఏమున్నాయన పూర్ కండక్టర్ మీద చేజ్ చేసుకుంటున్నావు? నోట్తో చెప్పమంటావా, చేత్తో చెప్పమంటావా? ఇష్టం, నువ్వు ఎలా చెప్పినా పర్వాలేదు. అలాగా మీరు నిన్న ఎన్నిసార్లు కొట్టాడు? 10 సార్లు కొట్టావు కూడా. గట్టి కొట్టావు.
ఏడు బాబు, వందేపేట బాబు. లబ్బిపేట బాబు. లబ్బిపేట? లబ్బిపేటకు నాకు తెలిసి ఉండాలి మరి. నా పేరు శంకర్, గుర్తుంచుకోమ్మా. మన కాస్త ఓవర్ స్పీడ్ పోయి అలవాటు ఉంది, కట్టుకోమ్మా.
అంటే నీ దైవంగా నువ్వు పాడుతాను. ఏం కాస్తుంటే ఈ ఆటికి నా పిల్ల ప్రాణం అన్యాయం చేస్తుండేవాడివి. ఇది ప్రాణాలు తీసే లారీ కాదు, ప్రాణాలు ఇచ్చే లారీ. అయినా ఈ లారీ మహత్యం నీకేం తెలుసు? ఇంతకీ మా అమ్మ నన్ను ఎక్కడ ప్రశ్నించిందో నీకు తెలుసా? ఈ లారీ కింద. మరి ఆ రోజున ఈ లారీ నా మీదగా పోయి ఉంటే నువ్వు కూడా దాంతో పాటు పోయి ఉండేవాడు ఇల్ల. కానీ పోలేదు. ఎందుకని? ఈ లారీ నా మేము పోలేదు కనుక చాలా మంచి లారీ. పిచ్చి పిచ్చిగా బాగంటే పళ్ళు రాళ్ళు కొడతా. నీకంత శ్రమద్దు. కానీ ఇంతకీ ఈ చిన్నారి చిట్టి తల్లి పేరేమి? రాజా. చాలా మంచి పేరు. సరే, ఈ చిట్టిరాజా గారిని ఇలా నడి రోడ్డు మీద వదిలి మా ప్రాణాలు తీసే కంటే అలా పక్కన కట్టేయచ్చు కదా. నీ లారీ రోడ్డు మీద పోవాలి, నా రాజాని కట్టి పారేయాలా? ఏ నీ లారీని సైడ్గా పోనీరాదు. నా లారీ అటు సైడ్గా పోవాలా? నీ కుక్కపిల్ల రాజా గారు దర్జాగా నడి రోడ్డు మీద షికారులు చేస్తారా? సరే, నీ ఎవరు మరి ఓవర్ స్పీడ్ ఉందని పేరేంటి పుల్లిమ? పేసరగింత పుల్లొడ్డా. ఏమది? ఏ మాట కామాటే, ఇవాళ నా రాజా ప్రాణాలు కాపాడావు, అందుకని ఈ బఠానీ దారంట. ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్ల ప్రాణాలు కాపాడేందుకు నీ బఠానీ పెట్టావే, మరి నీ ప్రాణాలు కాపాడితే పఠాని? పఠాని, నా పేరు గౌరీ. గౌరీ? నీ పేరు గౌరీ? ఎవరు శంకర్? నీ పేరు ఎవరు అడిగాడు అంట? అడగాలేటి. నీ పేరు గౌరీ అని చెప్పగానే నా పేరు శంకర్ అని చెప్పాలనిపించింది, చెప్పేశాను. అది సరే, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు? పొద్దుటే ఉండేది. మరి మధ్యాహ్నం? మధ్యాహ్నం అదిగో ఆ స్కూల్ కాడ ఉంటా. పొద్దున సాయంత్రం? సాయంత్రకాల గాంధీ పార్క్ కాడ ఉంటా. పొద్దుటేడా మధ్యాహ్నం సాయంత్రకాడా? నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి వేస్తాను నీకెట్టుగా? ఏలేదు గౌరీ, ఈ బఠానీలు చాలా రుచిగా ఉంటాయి కదా, అందుకని ఎప్పుడైనా తినాలనిపిస్తే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో తెలుసుకుందావా అంతే. ఎప్పుడో వారసులు అవుతారని ఇప్పుడే పంచుకుంటున్నారా? అధిక ప్రసంగం అని వాళ్ళు పరిమితంగా మాట. అవునయ్యా బాబు, నేను పనివాణ్ణే, మీరు మా యజమాని గారి తమ్ముడు బిడ్డలే. అయినా మీ అందరికంటే నేనే ఎక్కువ. ఎందుకు తెలుసా? బాబు గారు పెంచిన బిడ్డ నేను. అంటే నీ ఉద్దేశం ఈ ఆస్తిలో సగం వాటా వాడుతున్నారా? తాతలు తండ్రులు ఇచ్చే భరణాల మీద బ్రతకాలనుకునే మీరు మనుషులేనా? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. రోజు రోజుకి మీలాంటి సోమరిపోతలు ఎక్కువ అవుతున్నారనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం మీ ఆస్తుల మీద సీలింగ్ ఏర్పాటు చేసి మీ తోకలన్నీ కత్తిరించాలని చూస్తుంది. డబ్బు మాకిచ్చే ఉపన్యాసం ఊళ్ళో వాళ్ళకి. అది కాదయా బాబు, మీ నాన్నగారు పోయినప్పటి నుంచి మీ పెదనాన్నగారే మిమ్మల్ని అందరినీ పెంచుకుంటూ వస్తున్నాడా? మీ నాన్నగారు కామరాజు దగ్గర చేసిన 2 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం మీ పెదనాన్నగారు తన సొంత లారీలు కూడా తాకట్టు పెట్టుకుని తీర్చుకుంటూ వస్తున్నాడా? అవునా? మరి ఈ పరిస్థితులు మీరంతా ఏం చేయాలి? పని పాట లేకుండా గాది కింద పంది కుక్కలాగా తిని కూర్చోవడం. చెప్పనా? కళ్ళు మూసుకుని తూర్పు తిరిగి దండం పెట్టండి. తూర్పు పెట్టిరా, బయటికి వెళ్ళి చూద్దాం. బయటికి ఎటురా? అవును ఎటురా బయటికి. బాబుగారు, ఇవాళ పాల పనులు చేశానండి. పెట్రోల్ బిల్లు కట్టాను, మెకానిక్ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేసాను, మన లారీలకి ట్యాక్సేషన్ కట్టేశాను, ఇంటి పనులు కట్టాను, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాను, మన ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చాను. ఇవన్నీ తేగా బ్యాలెన్స్ 420 రూపాయల 60 పైసలు. బాబుగారు అన్నట్టు వస్తూ వస్తూ శ్రీశైలంలో మీ పేరట అత్యం చేయించి ఈ విభూతి తీసుకొచ్చాను. శంకర్, నీ భక్తి శ్రద్ధలతో నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నావు నాయన. ఎంత మాట బాబు గారు, దిక్కులేని నన్ను ఎంత వాణి చేశారు. ఈ అనాథ మీ రుణం ఎలా తీసుకుంటాడు బాబు గారు? నువ్వు అనాథం కాదు బాబు, నీకు తండ్రి ఉన్నాడు. ఏంటి బాబు గారు, నాకు తండ్రి ఉన్నాడా? ఎక్కడ బాబు గారు, ఎక్కడ ఉన్నాడు బాబు గారు? ఇటువంటి కాదా బాబు. అవును బాబు గారు, నాకు తండ్రి దైవం అన్ని మీదే, అన్ని మీదే. బాబు గారు, మన 25-26 లారీకి స్ప్రింగ్ ప్లేట్ పోయింది, నేను చెక్ పెళ్ళి వస్తాను. మాయ లక్ష్మి వస్తున్నా పెద్ద నాన్న. అమ్మా, నిన్ను చూస్తుంటే
ఆ లక్ష్మీదేవే మా ఇంట అవతరించినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుందమ్మా. అయితే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఆ మాట మాత్రం అనకు. రేపు పెళ్ళైతే మోహన్ ఒప్పుకున్నా వాళ్ళ నాన్న కామరాజు మట్టుకు మా లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలంటాడు. సరే కాని ఈ డబ్బు తీసుకెళ్ళి దాసమ్మ. సార్ లక్ష్మించండి బాబు. ఇదేమిటి ఇది? లేదు. ఎవరు నువ్వు? నీ పేరేమిటి బాబు? నా పేరు పిల్లలమని కుటుంబరావండి. ఆఫీస్లో అందరూ పీకేరావు అంటారండి. మా నాయనమ్మ మాత్రం ఒరే కుటుంబీ అంటుందండి. అందుకే కావాలండి నాకు ఆరుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు అండి. ఇంతకీ విషయం ఏమిటి బాబు? అదేనండి, తీరా పిల్లల్ని కన్నాక పెళ్లి చేయాలి కదండి. 2000 అనుకున్న కట్టం 3000 అన్నారండి. సరే అన్నానండి. సైకిల్ అన్నారండి. సరే అన్నానండి. ఫారెన్ లిస్ట్ వాచ్ అన్నారండి. సరే అనలేదండి, శక్తి లేక. చేతి లిస్ట్ వాచ్ కడితే కానీ పిల్ల మెళ్ళో తాడి కట్టని మరా ఇస్తున్నాయండి పెళ్లి కొడుకు. ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోయేలా ఉందండి. తమరు ధర్మమూర్తులని తమను దర్శించుకున్నా అని వచ్చానండి. అమ్మా లక్ష్మి, ఆ డబ్బు ఇలా ఇదిగో, ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకెళ్ళండి. చాలండి చాలు. పెళ్లి అభాసభాలు కాకుండా కాపాడారు. తమరికి ప్రత్యుపకారం చేయలేని పేదవాడినండి. తమరు పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి. వస్తానండి. పెదనాన్న, ఇలా ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తుంటే రేపు మనకు కష్టాలు వస్తే ఎవరు తీరుస్తారు? పైగా మా నాన్నగారు చేసి పెట్టిన అప్పంతా అలాగే ఉంది. చూడమ్మాయి, కష్టాలు తెచ్చేది తీర్చేది అంతా భగవంతుడే. కాలం కలిసి రావాలి కానీ ఈ అప్పులన్నీ వాటంతట అవే తీరిపోతాయమ్మా. మనం చేసే దాన ధర్మాలే మనకు రక్ష, మళ్ళీ జన్మకు పెట్టుబడి. నీకేం పోయే కాలం నా తట్టెందుకు తీయాలి? ఆపవమ్మా ఆపు. నాకు మర్యాద పైన కనీసం చోపికన మర్యాద ఇవ్వాలమ్మా. ఏమిటి జబర్దస్తి? ఎవరు నువ్వు? కనపడ్డావా? హెల్త్ ఇన్స్పెక్టర్ ని, కార్పొరేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని. తినే వస్తువులు ఇలా పదార్లు పెట్టి అమ్మకూడదమ్మా. బరే తీసే.
రండత్తయ్యా. బాగున్నావా లక్ష్మి? నాన్నారా? ఉన్నారు. నువ్వెక్కడికి? అమ్మగారటు మనవిటు. నమస్కారం అన్నయ్య. రామ్మా రా కూర్చో. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అన్నట్టు మోహన్ పై చదువులకి అమెరికా వెళ్తున్నాడుగా. ఆ మాటే చెప్పడానికి వచ్చాను. అంతకంటే కావాల్సింది ఏముందమ్మా? అన్నయ్య, నేను కాపురానికి వచ్చాక ఈ పాతికేళ్లలో నా మాట ఒక్కటి విన్నారు మీ బావగారు. ఏమిటమ్మా అది? అదే లక్ష్మీమోహన్ల పెళ్లి. సంతోషం అమ్మా. లక్ష్మీమోహన్లు ఒకళ్ళనొకళ్ళు కావాలనుకుంటున్నారు. లక్ష్మి మీ ఇంటి కోడలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. లక్ష్మికి తల్లివైనా అత్తవైనా నువ్వే. అలాగే నీ ఇష్టమే నా ఇష్టం. లక్ష్మి, అసలు నేనేమనుకున్నానో తెలుసా? ఈ పెళ్లి ఏదో అయిందనిపించేసుకుంటే హ్యాపీగా నిన్ను కూడా నాతో పాటు అమెరికా తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా ఫాదర్ పన్నివ్వలేదు. పిల్లికి రొయ్యలు మొలతాడలే పెళ్ళాన్ని వెంటేసుకెళ్ళి వీడేం చదువుతాడు, అక్కడ హనీమూన్ చేసి వస్తాడన్నాడు. అది నిజమే. ఏమిటి, నీ ఓటు కూడా అటే వేసావా? అయితే మన పెళ్ళి ఒక సంవత్సరం వాయిదా పడింది. ఈలోగా మీరు నన్ను మర్చిపోతే? కరెక్ట్. మర్చిపోకుండా జ్ఞాపకం ఉండేందుకు ఏదైనా ఇచ్చుకో. ఏం కావాలి చెప్పరా? చెప్పండి. మళ్ళీ నువ్వు కాదనకూడదు. చెప్పండి. ఓ పొండి, నేనేం చూడలేదు, కళ్ళు మూసుకున్నాను, ఒట్టు. ఇంకా మోహన్, నీకోసం మా లక్ష్యం ఒక సంవత్సరం ఏంటయా, కావాలంటే రెండు సంవత్సరాలైనా పర్మిషన్. ఏమో మీరిద్దరూ ఒకే చోట ప్రక్క ప్రక్కనే నుంచుంటే చూడాలని ఎంతో ఉపలటంగా ఉంటే నాకు. మా లక్ష్మి రోజు పూలు కోస్తూ ఏం పాట పాడుతుందో తెలుసా? తెలీదు. పోకన్నా నమో కన్నా నవమో కన్నా. మోహన్, మా లక్ష్మి మనసంతా నీ మీదే. నువ్వేదో ఫారెన్ గిరిని అంటున్నావు, తీరా అక్కడ దిగాక ఎర్రగా బుర్రగా ఉందని ఏ దొరసాని పిల్లలు చంకనేసుకొచ్చావంటే, షావుకార్ కామరాజ్ గారు అబ్బాయి అని చూడను, బెంచ్ గారు ప్రొపరేటర్ అని చూడను, లారీ స్టార్టింగ్ హ్యాండిల్ తీసుకుని. అవును బఠాణి, భూలోకములో ఈ గౌరీ పడుతున్న కష్టములు గాంచలేక శంకరుడే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. అపచారం అపచారం. శంకరుడు ఎప్పుడు పైన కైలాసంలోనే ఉండు, అనగా ఘాట్ సెక్షన్ లో లారీ సమేతం. కానీ గౌరీ దిగ ఉన్నప్పుడు శంకరుడువా? మాకేమాత్రం నువ్వు సందేహం లేదు, ఈ గౌరికి మేమే శంకరుడు. నేనొంటిగా ఉంటానే నా కొప్పలకు సరాసరి దొరకటం. నీ లారీ తిన్న రావడానికి పోవడానికి ఇదేమన్నా హైదరాబాద్ దేశ రోడ్ అనుకున్నావా? ఎవరిని వస్తుందా? నా గౌరవం ఏం కావాలి? ఎవరిని వస్తుందా? ఏమనుకుంటారు? ఎట్ట మాట్లాడాలి, ఇంకెట్ట మాట్లాడాలి? అది సరే గౌరీ, మీకు తల్లిదండ్రులు కానీ అమ్మ నాన్న కానీ ఎవరు లేరా? అయ్యే పాపం, ఇప్పుడు నువ్వు ఆడపిల్లవి ఒంటరిగా ఉంటావు, నీకేం భయంగా లేదు? ఆడపిల్ల తర్వాత భయం లేకుండా ఎట్టుంటుంది? అయినా మన మంచి చేతుల్లో ఉంటుంది, మన మాటలో ఉంటుంది. ఉంటుంది గౌరీ, ఎవరైనా రౌడీ మీద నీ మీద చేయి చేసుకున్నాడు అనుకో. గౌరీ అంటే ఏమనుకున్నావు? రాళ్ళ బట్టాలు తినిపించి పండు రాళ్ళు కొట్టి పెట్టేస్తా. మరి వాడు తినకపోతే పుస్తకాయ కట్టితో పొట్ట చీర. ఎవరైనా అంతేనా? ఎవరైనా నేనైనా అంతేనా? అలా అడిగావు బాబు. మొన్న ఆపరేషన్ వాళ్ళు, అదే ఆ కార్పొరేషన్ వాళ్ళు నీ 2 రూపాయల పుచ్చకాయలు తీసుకెళ్ళినప్పుడు నీ కళ్ళలో నీళ్లు రాలేదు? కళ్ళలో నీళ్ళు రకపాలయ్యా. ఆ కన్నీరు మున్నీరైనా కడుపు చెడిపోయిపోయింది. 5 పైసలు ఇచ్చి అది సరే, ఈ గాజు పెట్టిన తిరిగించావా? దీన్ని స్వయంగా నా స్వహస్తంతో తయారు చేసి తీసుకొచ్చాను. ఇక్కడ ఒక అద్దం, ఇక్కడ ఉప్పు అద్దం, ఇక్కడ మరో అద్దం, ఇక్కడ చక్కగా పుచ్చకాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ మామిడికాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఆ ఉండలు పెట్టుకోవచ్చు, ఇక్కడ బఠానీలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుని చక్కగా బజార్లో కూర్చుంటే అన్ని అందరికీ ఇక్కడ పెంచి నీ వ్యాపారం బాగా సాగు. నచ్చలేదా? సరే తెచ్చి తెచ్చినట్టు తీసుకొస్తాం. మనకి ఏమిటి నచ్చినదా? లారీ నువ్వెంతో ప్రేమతో తెచ్చావు సరే, మరి పెద్దోళ్ళు
ప్రేమ కాసు పెట్టేలా అంటుకంటారు కదా, ఎవరైనా రాళ్ళేస్తే చేయి జారితే తలకత్తి. పటాణి, నువ్వు కాజు కాదు వజ్రం. రాళ్ళు పెట్టుకుంటున్నా పగలదు, ఫుల్ లోటు లారీ దాని మీద నుంచి పోయినా చెప్పు చెదరదు. లారీ అన్నది శంకర్. పెదనాన్న, పాలెం వాళ్ళంతా వచ్చారు. ఎందుకమ్మా? ఎందుకొస్తారు? అగ్ని బాధలు, వరద బాధలు, కరువు బాధలు, పెళ్లిళ్ళ బాధలు, చచ్చిపోతున్నా సాయం చేయండి అంటూ వాళ్ళు రావడం, ఎంతో కొంత నువ్వు ఇచ్చేయడం, అది వాళ్ళ కలవాటు, ఇది నీ కలవాటు. పిచ్చి తల్లి, దాన ధర్మాల వల్ల పుచ్చుకున్న వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళకే సంతృప్తి. ఫలితము ప్రయోజనము కూడా ఇచ్చిన వాళ్ళకే ఎక్కువ. ఆ ఆనందం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది తల్లి. సరే పదండి. ఏమిటి బాబు, అందరూ ఇలా వచ్చారు? ఏం చెప్పమంటారయ్యా? బాలలో మేము వేసుకున్న పాకలు ఖాళీ చేయమని కామరాజు గారు నోటీసు ఇప్పించారయ్యా. కామరాజు గారు మీకు కావలసిన వాళ్ళు బాబు, ఏదో ఒక మాట చెప్పి మా కాపురాలు నిలబెట్టను బాబు. పేదవాళ్ళు పాకలు పెక్కుని పొమ్మంటే ఎక్కడ పోతాం మేము? మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. మీరేం బాధపడకండి, కామరాజు గారితో మాట్లాడి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏదో పరిష్కార మార్గం ఆలోచిస్తాం. మీ మేలు మర్చిపోలేం బాబు, వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు. మిస్టర్ ధర్మారావు, నువ్వెవరు? నా కాబోయే బియ్యంకుడివి, పైగా ఆడబిడ్డ తండ్రివి. నువ్వు నా తరఫున మాట్లాడాలి, నీకు ఇష్టం లేదు నెవర్ మైండ్ వదిలే. కానీ ఈ బికారి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చావు, ఐ డోంట్ లైక్. కామరాజు, నేను నీతో వాదించటానికి రాలేదు. ఒక సాటి మనిషిగా వాళ్ల కష్ట సుఖాలు కూడా ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళక్కడ ఇల్లు వాకిళ్ళు కట్టుకుని ఉన్నారు, ఇప్పుడు అకస్మాత్తుగా లేచిపోమంటే ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్ళమనండి, నాకు అనవసరం. అది నా స్థలం, నేను అక్కడ ఫ్యాక్టరీ కట్టాలి, వాళ్ళు ఖాళీ చేయాలి. ఆ స్థలం వాళ్లకు మీ నాన్నగారు ఇచ్చారు, పెద్దలు చేసిన దాన ధర్మాలు కాదనటం మంచిది కాదు కామరాజు. మేమేమన్నా రాసిచ్చావా? అప్పుడు ఉండమన్నా ఉన్నారు, ఇప్పుడు పొమ్మంటాం పోవాలి. కామరాజు, నీ మేలు కోరే ఒక మాట చెప్తున్నాను, ఇవి ప్రజాప్రభుత్వ రోజు, ప్రజాశక్తిని ఎదిరించి నువ్వు. ధర్మారావు, ఈ విషయంలో నువ్వు తలదూర్చావా? కోతి కొయ్య మేకు కథలాగా ఇరుక్కుపోతావు. జాగ్రత్త. నేనేమైపోయినా విచారం లేదు, న్యాయం ధర్మం కోసం జరిగే పోరాటంలో అది మరణమైన విజయమే. ధర్మారావు, నువ్వు ఎన్నో లక్షలు నాకు బాకీ ఉన్నావు, చిప్ప చేతికి ఇస్తాను, జాగ్రత్త. కామరాజు, అదే నా ముఖాన్ని రాసుంటే ఎవరూ తప్పించలేరు. వారిని తీసుకొచ్చాను కదా, ఖరీదు ఎక్కువగానే ఉంటుంది, తిరగలేదు ఊరికే. అరే సొమ్ము సూపులో సూప్ పెట్టి ఒక చిన్న నవ్వు. గౌరీ, నా ధర నాకు గిట్టుబాటు అయింది, నీ బఠాని నువ్వు తీసుకో. అరే రేపు ఆయుధ పూజ కదా, మా అయ్యగారు మా లారీ నాటికి బ్రహ్మాండంగా పూజ చేసి ఒక పేద పనులు చేపిస్తున్నారు, నువ్వు కూడా రాకూడదు. దీని గురించి మా అయ్యగారికి ఎప్పుడు చెప్పా? ఏం చెప్పారా బాబా? నువ్వు నాకు నా పని అని చెప్పేశాడు. దసరా పండగ, ఈనాడే దసరా పండగ, అన్ని వృత్తుల శ్రమిక శక్తుల ఆయుధ పూజల పండగ.
పొలిమేరలలో పొంచి ఉన్న పెను దుండగీడులా గుండెలు చీల్చే కత్తికి పూజ ఈనాడే బ్యాటరీలలో ఇనుమును కాచి పరికరాలుగా తీర్చిదిద్దే సుత్తికి పూజ ఈనాడే రాళ్లను చీల్చి వీళ్లను దున్ని రాళ్లను చీల్చి వీళ్లను దున్ని రతనాల పంట పండించే నాగలి పూజ ఈనాడే సమభావన ఏ పునాది గానవ సమాజ సౌధం నిర్మించే కలం పూజ ఈనాడే 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 దసరా పండగ ఈనాడే దసరా పండగ ఎకరాలకు ఇకపై వారసుడొకడే ఉండడులే నోట్ల బలంతో పులికే వారికి నూకలు కూడా పుట్టవులే నల్ల నూకలు అన్నం పెట్టవులే చెమట వడిపి పని చేసేవాడే శిరసెత్తుకుని తిరుగునులే దరిద్రమన్నది దేశంలో దాపుల్లో నిలవదులే ఈ పరిణామం ఇక తప్పదులే 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 ఈనాడి దసరా పండగ ఈనాడి దసరా పండగ అన్ని వృత్తుల శ్రమిక శక్తుల ఆయుధ పూజల పండగ నీ నోటితో చెప్పు. కామరాజు గారికి ఇవ్వాల్సిన బాకీ మొత్తం 2 లక్షలు, వడ్డీతో సహా 2.5 లక్షలు. ఎన్ని సార్లు అడిగినా మీరు ఇవ్వనందువల్ల మీ లారీలన్నీ సీజ్ చెప్పు. ఏమిటి బాబు గారు, మీరు 1 లక్ష రూపాయలు దాకా కట్టగా? కర్మారావు, కట్టినట్టు రసీదు ఉందే, నోటు మీద చెల్లుందే, పది నోటు మీద కొట్టు చెబితే విన్నా. ఇప్పుడు నీకు దిక్కేవారు ఆ పాకల వాళ్ళు వచ్చి కాపాడతారా? కామరాజు, ఆ పాకల వాళ్ళు నన్ను కాపాడుతారని వాళ్లకు నేను సాయం చేయను. ఒక్క మనిషిగా అధర్మాన్ని అరికట్టడానికి ప్రయత్నించాను. నీకు రావాల్సిన డబ్బెంతో అది నేను ఇవ్వననులేదే. ఇంతలోగా నువ్వు లారీలు సీజ్ చేస్తానంటే అది నీ ఇష్టం. నా ఇష్టం కాదు, నీ దురదృష్టం. రే లారీలు స్టార్ట్ చేయండి, తొందరగా వెళ్దాం. ఏ అడుగు ముందుకేసారా మీ బుర్ర అంకితం పడిస్తాడు బాబు గారు. వీళ్ళు అంతు తీరుస్తాను. పాపం ధర్మారావు గారింట్లో ఎంగిలి మెతుకులు తిని పెరిగిన విశ్వాసపాత్రమైన జంతు. రామరాజు, డబ్బు కోసం గట్టి తినే పశువు నువ్వు. వీళ్ళు కదా నువ్వు రా చూస్తావేవా కనివండి. నీ గుర్తుందా లేదు? నీకు లారీలు ముఖ్యమా, నా పరువు ముఖ్యమా? నువ్వు ఎదురుస్తున్నది వాళ్ళని కాదా, ప్రభుత్వాన్ని. తీసుకెళ్ళండి బాబు. ఏమైనా పోదాం. శంకర్ నాయన, 1000లో నిన్న అవమానపరిచారని బాధపడుతున్నావా నాయన? వద్దు బాబు, బలవంతులైన దుర్మార్గులను ఎదిరిస్తే వాళ్ళు బ్రతకనివ్వరా?
నా సర్వస్వము పోగొట్టుకున్నా బ్రతకలను గాని నిన్ను పోగొట్టుకుంటే బ్రతకలేను బాబు, బ్రతకలేను. బాబుగారు, బాబుగారు, మీరు ఇలా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ ధర్మారావు గారు ఎంత పెద్ద మనిషి, ఊరు వాడ దైవంగా భావించే ఆయనకు మీరింత మోసం చేస్తారా? ఆ భగవంతుడు మనల్ని క్షమిస్తాడా? పూజ గదిలో ఉన్నాడు, వెళ్ళాడు. మగవాళ్ళ విషయాల్లో ఆడవాళ్ళు జోక్యం కలుగు చేసుకోకూడదు. వెళ్ళు, ఐఎమ్ బిజీ. అది కాదండి, వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాం కదా. అనవలే, ఇంకా ముసలాడి కూతురు నా కొడుకు చేసుకోవటమా? జీవితంలో ఒకే ఒకసారి ఏదో పోనీలే పెళ్ళానివి కదా నీ కోరిక తీరుతాం అనుకున్నాను. కానీ ఆ పిల్ల నీ కోడలు అయ్యే యోగం లేదు. అద్దాం దురదృష్టం. మోహనకు పిల్లనివ్వటానికి కోటీశ్వరులు క్యూలో నిలబడి ఉన్నారు. బాగానే ఉంది. మన మోహన్ ఆ పిల్లను ప్రేమించాడు. ఆ పిల్లను తప్ప ఇంకెవరిని చేసుకోడు. అందుకని నా ఆరదాని మాట విన్నవాడు ఆదముడు, అందులో పెళ్ళం మాట విన్నవాడు పెట్టమారి. నేను అది కాదు, గేదవాడు. నీ బుద్ధి ఇవాళ బయటపడింది. ఇన్నాళ్ళు మమ్మల్ని చదువురాని పంతుల దగ్గర పడేసి మమ్మల్ని చదువురాని సన్నాసులుగా తయారు చేశావు. కావరాతో పేర్చి పెట్టుకుని మా లారీ గారిని పొగిటి మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేశావు. ఇలా లారీలు పోయి రేపు ఇల్లు పోత్. నా తమ్ముడు బిడ్డలై ఉండి నాతోటే ఇలా మాట్లాడుతున్నారన్నమాట. అవునవును, నీ తమ్ముడి బిడ్డలం గనకే మమ్మల్ని తారు బంగారం లేని వాళ్ళుగా చేశావు. చివరికి మనకి చిప్పాకర ఇచ్చి పంపిస్తారా? ఎలా పాపాలేని ఈయనకి బిడ్డల బాధ్యత ఏం తెలుస్తుందా? మీ తమ్ముడు పిల్లలకు ఏం చేయాలో మరి అది అర్జెంట్ గా చేసే. అంటే? అంటేనా? మంచి వర్ణ చూసిన వివాహము రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో రాజవైభవముగా మేమే చేసేదాం. మీరా, ఇవి పెళ్లి చేసే మొహాలేనా? మీరు పెళ్లి చెయ్యరా, అవకాశం దొరికితే నన్ను అమ్మేస్తారు. ఇదంతా జాయింట్ ఆస్తి, మిగిలిన ఈ ఇల్లు అయినా మాకు వదిలిపెట్టి మీరంతా కట్టావు. ఏమన్నారా? నా ఇంట్లోంచి నన్నే బయటికి వెళ్ళమంటున్నారా? అంత ద్రోహం మీకేం చేశారు? ఇంకా ఏం చేయాలి? కామరాజు లాంటి పెద్ద మనిషి కాదని ఆ గుడిసెల్లో ఉండే అలగాడితో చేతులు వెళ్తారా? ఆ దిక్కుమాల వారిని చేరదీసి మమ్మల్ని స్పందిస్తారా? ఏమిటా బాగుతున్నారు? మన నాన్న చేసిన అప్పులని తన నెత్తిన వేసుకుని మనల్ని అందరినీ పెంచి పెద్దవాళ్ళని చేసిన పెద్ద నాన్నని అంత మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? మీకేమైనా మతిపోయిందా? మతిపోయింది వాళ్ళకి కాదమ్మా, నా గ్రహచారం అలా ఉంది. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండదు. బాబుగారు, ఇల్లు మీది, మిమ్మల్ని పొమ్మరడానికి వాళ్ళెవరు? శంకర్, వీళ్ళ చేత గెటౌట్ అనిపించుకుని ఇంకా ఇంట్లో ఉండమంటావా నాయన? తమ్ముడి బిడ్డలకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడనే అపవాదం నాకెందుకు నాయన? వద్దు, వాళ్ళనే ఉంది. ఈ క్షణం నుంచి ఇంటికి నాకు రుణం తీరిపోయింది. బాబా, మీకు ఈ ఇంటికి రుణం తీరిపోవచ్చు, కానీ మీకు నాకు ఉన్న రుణాన బంధం ఎన్ని జన్మలకైనా తీరేది కాదు. రండి, నా ఇంటికి వెళ్తావు. నీళ్ళ అనుభవం నా ఇల్లు కాకపోవచ్చు, కానీ మనల్ని తలదాచుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాతో పాటే మీరు సందేహించకండి బాబా. అబ్బాయిలు, మీరందరూ సుఖంగా ఉండండి నాయన. ఈ రోజు నుంచి ఇల్లు మీరే. పెదనన్నా, నన్ను విడిచి వెళ్తారా? నిన్నెందుకు విడిచి వెళ్తావమ్మా? అందులోనే ఈ రాక్షసుల మధ్య నువ్వు కూడా మాట పట్టేదా? కూర్చోమ్మా. ఎవరే? లారీ ఏమిటి? ఏం లేదు బాబు గారు, నన్ను లారీని ముద్దుగా పెంచుకుంటాను. నీ లారీ బుద్ధి ఆడకపోతే ఊరికి ఆ ఊరించి ఊరికి ఈ ఊరించి ఆ ఊరికి లారీ దిగిన తిరిగితే సరిపోతే అది ఏదో కూర్చుంటైన చక్కున అంత పెద్ద మనుషులు మన ఇంటికి తీసుకొచ్చావే, నేనేమైనా గవర్నర్ పెళ్ళాలని అనుకున్నావా? పళ్ళు ఉంటాయా, ఫలారాలు ఉంటాయా, ఇప్పుడు ఏంటో యాడికి ఏడానికి ఏం చేస్తుంది? ఇప్పుడు వారికి కావాల్సింది నీ మర్యాద కాదు, ఏదో కాస్త స్థలాలు చూడడానికి నీ ఆదరణ. చెప్పాలంటే తాలా ఉంది గౌరీ. బాబుగారు లారీలన్నీ అన్యాయంగా కామరాజు కొట్టేశారు. ఇంట్లో కాస్త ఆ పిల్లలు బయటకు పెట్టేశారు. దిక్కులేని నన్ను ఇంతగానం చేసిన బాబుగారిని వదులుకోలేకపోయాను. నువ్వు ఎలాగో నా మాట కాదని అనే ధైర్యంతో నీతో చెప్పకుండా నీ ఇంటికి తీసుకొచ్చాను. మళ్ళా ఆ మాట ఎలా ఉంటాను? సరే, ఇది అర్థా?
గొప్ప ఉంటాడు, ఆడికి ఎట్టాలంటే నాకు ఎట్టగా ఉందయ్యా. బాబు గారు, గౌరీ మీకు ఏదో ఇవ్వాలనుకుంటారు. ఏమిటమ్మా అది, ఇలా తీసుకురా. ఈ పలహారం పెట్టడానికి ఎందుకమ్మా నీకు సందేహం? ఇందులో ఓ గొప్ప విశేషం ఉంది అమ్మా. ఏంటది బాబు గారు? నా చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు తినడానికి ఏమైనా పెట్టవు అని అడిగేవాడిని. మా అమ్మ నాకు ఈ బఠానీలు తెచ్చిపెట్టేది. ఆనాటి ఆ కమ్మదనం, మా అమ్మ చేతిలోని తీయదనం ఈనాడు నీ చేతుల్లో రుచి చూస్తున్నానమ్మా. గౌరీ, బాబు గారు నిన్ను ఎంత మెచ్చుకున్నారు. చాలు చాలే, బఠానీలు మంచిలో నుంచి ఇయ్యమన్నాం అనుకో ఉంటావా? గబుక్కినండి, కాస్త బియ్యం కోరి బట్ట. ఇదిగో ఉందయ్యా. డబ్బులా? డబ్బులు మోఖం చూడు. ఏం బాగాలా? బాగుందిలే, నీ మోఖం చూస్తే చెప్పండి ఏ మాత్రం డబ్బులు ఉన్నాయా. ఉండట కొండకెళ్దామని ఏముండేనడా డబ్బులు చేర్చిట్టా. ఈ దేవుడే, ఆ బాబుగారు వేసంలో మన ఇంటికి వచ్చారు కావాలి. చూడ ఉండి బద్దలు కొట్టి ఈ డబ్బులతో బజార్ వెళ్ళి అన్ని సామాన్లట కొట్ట. మీరు విశ్రాంతి తీసుకోండి. శంకర్, నన్ను ఎలాంటి చోటికి తీసుకొచ్చావు నాయన? ఏంటి బాబు, ఈ గుడిసె చూసి? ఇది బఠానీలు అమ్ముకునే గౌరీ గుడిసె కాదు నాయన, సాక్షాత్ ఆ గౌరీదేవి ఆలయమే. ఆ మహాభవనాల్లో కూడా లభించని సుఖ సంతోషాలు, మనశ్శాంతి నాకు ఇక్కడ లభిస్తున్నాయి నాయన. ఇక నుంచి నాకు ఇదే ఆశ్రయం, నా ఆశ్రమం కూడా. అలాగే బాబు. అమ్మా గౌరీ, ఇలా ఇదిగో తీసుకోమ్మా. ఇది నాది కాదు తల్లి, ఈ మాత్రం కూడా ఇచ్చుకునే పరిస్థితుల్లో నేను ఈనాడు లేదమ్మా. ఇది నీ హుండీలో ఉంది, ఇక్కడ వచ్చి పడింది. ఈ అర్ధ రూపాయి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ హుండీలోనే పడి ఈ అర్ధ రూపాయి 600,000 పెరుగుతుందమ్మా. ఇదే నీకు నా ఆశీస్సులు తల్లి. ఇద్దరు వెళ్ళారు, ఒక్కది కూడా దొరకలేదంటే ఇప్పుడు నేను ఏమైపోవాలరా? ఈ వేళ చెప్తే ఎవరు దొరుకుతారు సార్? స్త్రీ 8 దారితే అసలు పిల్లలు దొరకరండి. ఏ ఇంటికి వెళ్ళినా బుక్ అయిపోయారనో ప్యాసింజర్లు ఉన్నారనో అంటున్నారు. ఒరే ఒరే ఒరే, అదేదో చెక్కలాగా ఉంది. అయ్యో బాబా, చెప్పు తీసుకుంటే నేను చూసుకుంటానే పోరా. అంతేనంటారా? ముందు నువ్వు రాసుకోరా. సరే గురు. అమ్మాయి, నీకు బ్రహ్మాండమే చేయాల్సిందే దిగారు. నేనా? నేను ఎవరైతే నీకేం కానీ. బాబా దిగో, దిగు కామరాజ్ గారు దిగు. Thank you.
ఎవరు నువ్వా? శంకర్, నువ్వేనా నన్ను కొట్టింది? అబ్బో అమరమ్మా, నేను మిమ్మల్ని కొట్టనేటండి. సరే, ఏమిటి రోడ్డు ఇవ్వడున్నారేంటి? ఎవడో దుర్మార్గుడు సినిమా వినల్లా ముసుగేసుకొని వచ్చి నన్ను అప్పడాల పిండి దంచేసాడు దంచేసాడు బాబు. ఎందుకు ఆయన అవుతున్నావు? అదే, ఏం లేదండి. వాడికి మీకేమైనా పాత పగలు ఉన్నాయా? అలాంటిది ఏమీ లేదు. వాడు ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తుంటే అయ్యో పాపం అని అడ్డం వెళ్ళాను. చూసారా, ఈ రోజులో న్యాయాన్ని చోటు ఎక్కడుందండి? అయినా మీకు ఎందుకు గొడవలు చెప్పండి. లేవండి. అయ్యో చూసారా, నేనున్నా కదా మీకు ఎందుకు శ్రమ? ప్లీజ్ లేవండి. మీరెందు సార్? నేను ఇంట్లో దింపుతాను, పదండి. నువ్వు నాయనా, జరిగిపోయిన సంగతులన్నీ కడుపులో పెట్టుకున్న నీ గోతులో ఇన్న దించేసావంటే గతం గతం నాస్తి. పదండి. పైగా మీరు నాకు ఎంతో కావలసిన వారు. చూడు బాబు, ఇది లారీ కాదు, బెంజి కారు. కాస్త జాగ్రత్తగా తోలు. అలాగే. కూర్చో కూర్చో నాయనా, కూర్చో. అబ్బో అబ్బో నాయనో నాయనో. క్షమించండి, నేను డబ్బు కోసం మిమ్మల్ని కాపాడలేదు. ఆపదలో ఉన్న వారిని కాపాడటం కనీస మానవతరం. అదే నేను చేశాను. నాన్ సెన్స్. ఇంటికి తీసుకొచ్చావు కదా అని భక్షిస్తే ఇవ్వబోతే ఇంత నిక్క. తిండికి టికానా లేదు కానీ పొగరు పట్టడానికి ఏం తక్కువ లేదు. ఈడియట్. ఏమండి? పొద్దున లేచి నిమోహన చూసా. శంకర్, అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా, కారెక్కపోతూ కాలు జారి. ఎందుకు బాబు నా దగ్గర దాచిపెడతావు? మా ఆయన సంగతి నాకు తెలీదా? చెయ్యరాని పనులు చేస్తూ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు. నేను కూడా మీ ఆయన్ని కాపాడాలని కాపాడలేదమ్మా. రేపు మీ ఇంటికి మా లక్ష్మి కోడలుగా వస్తుంది కదా, అందుకని మీ ఇంటి గౌరవం కాపాడటం కోసం మీ ముఖాన్ని చూసి ఆయన రక్షించాను. కానీ లేకపోతే ఆయన అక్కడే కన్నబిడ్డలా వచ్చి కాపాడాం. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అబ్బే, నేనేం చేశానమ్మా? ధర్మారావు అన్నయ్య గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? చకులతో నితాంతాపూతదయయును తాపసమందార నాకు దయసేయగదే. పెదనాన్న, అత్తయ్య గారు వచ్చారు. రామా. అన్నయ్య. ఏమిటమ్మా ఇది? అన్నయ్య, మిమ్మల్ని ఎవరు మార్చగలరు? అయ్యా, మీ మనసు నొప్పించిన వారికి పుట్టగతులుండవు. మీకు దురవస్థ కలిగించిన మా వారి తరఫున క్షమించమని వేడుకుంటున్నాను. లేదమ్మా, నీ భర్త మీద నాకే కోపము లేదు. ఎవరి బ్రతుకులు ఎలా జరగాల్సింది నిర్ణయించేది ఆ భగవంతుడైనప్పుడు. ఎవరిని ఎవరూ నిందించాల్సిన అవసరం లేదమ్మా. లక్ష్మినైనా నా దగ్గర ఉంచుకుందామంటే. నీ ఇంట్లో నీకే స్వాతంత్రం లేదని నాకు బాగా తెలుసు. ఇయాలు తీల్చి పంపించావే చూడా, వ్యాపారం మాకు గొప్ప జరిగిందిరే. పెట్టి కాలి ఉన్నాపది 2 రూపాయల. చాలా సంతోషం అమ్మా. ఈ అమ్మాయే గౌరీ. సిరి సంపదల వల్ల, చదువు సంస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలకి అర్థం అంటూ ఏదైనా ఉంటే ఈ గౌరీ. ఈ గౌరీ ఆశ్రయం మా ఆనంద ఆశ్రమం. అయ్యగారు ఏంటంత చెప్తుంటాడే, నాకు ఆ డబ్బులు ఉంటాయా ఇద్దరు ఉంటాయా ఇవ్వడం తెలియదాన్ని. నమస్కారం అమ్మా. ఎంతమంది వచ్చి? ఇప్పుడే వచ్చాను శంకర్. పని ఏమైనా దొరికిందా శంకర్? ఈ రోజుల్లో పని అంత తేలిక దొరుకుతుందా బాబు గారు? మోసాలు చేస్తే మనీ అయినా దొరుకుతుంది. శంకర్, మా వారిని పెద్ద ఆపద నుంచి కాపాడాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. నువ్వెక్కడో పనిచేయడం లేనికి మా ఇంట్లోనే పనిచే. నీ ఇంట్లో? అవును బాబు, వారికి నేను ఎలాగైనా నచ్చి చెప్పుకుంటాను. మీ కుటుంబానికి మా వారు చేసిన అపకారానికి ఈ సహాయమైనా నన్ను చేయండి. కాదనకు శంకర్, నాకు మా వారికి కూడా ఎంతో అండగా ఉంటాం. చెప్తుంటే కాదనకు నాయన, ఈ కక్షలు పుణ్యాలు కలకాలం ఉండకూడదు బాబు. నేను ఎంతో ఆలోచించి చెప్తున్నా. నా మాట, నువ్వు అక్కడే ఉండాలి. సరే.
కాస్త చార్లో పోపు వేస్తారు కదా అని పిలిచాను, అంతే కావలిస్తే వారిని అడగండి. అమ్మా అమ్మా, అన్ని అబద్ధాలే ఆడా చచ్చినాడా, చార్లో పోపేమన్నారు నువ్వు? కాదన్నయ్య, నేను లోపలికి వెళ్ళానా, వెళ్ళేసరికి అన్నాడు ఇలా పిలిచాడు, పిలిచి పప్పు రుబ్బు అని అన్నాడు, సరే రుబ్బుతున్నాను. ఇంకా దగ్గరకు వచ్చి నవ్వాడు, నవ్వి నేను చెప్పలేను బాబు, సిగ్గేస్తుంది. వాడి కేసు నాకు అర్థమైంది. ఏరా పక్షి, వంట తెలుసును, ఒంటరి వాడివని నిన్ను కనికరించి నీకు ఉద్యోగం ఇస్తే పొయ్యి మీద ఎసలు పెట్టమంటే మాకే ఎసలు పెడతావరా నువ్వు? నాకు పనుల కంటే శీలం ప్రధానం. మా శీలాన్ని శంకిస్తున్నారా బాబు గారు? ఇలా రా, ఆ గంట ఎక్కడ పెట్టు, ఇలా పో, డిస్మిస్. అదిగో మళ్ళా మూతి తిప్పి ఎలా పోతున్నా తిప్పుకుంటూ చంద్రక్క బొమ్మలాగా. నువ్వు ఉండరా, వాడిని డిస్మిస్ చేశాను కదా, అంతా మన మంచికే. మంచి రోజులు వచ్చాయి, కాలం మారింది, రేపటి నుంచి ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఒరే తమ్ముడు, నువ్వు వంట పంచాయి, వంట పిచ్చి పిచ్చిగా చేస్తాం. లేదేం చేయాలి? నువ్వా, మేం విడిచిపెట్టిన బట్టలు ఉతికి బ్రతుకు. మరి ఏనా? నువ్వు పంచేరా, బజారుకు వెళ్ళి కూరలు పళ్ళు తినకుండా తెచ్చుట, కరెక్ట్ గా లెక్క చెప్పుట. మరి నేనా? నువ్వు వాడు విసిరేసిన అరటిపండు తొక్కలు, వీడు పారేసిన బీడీ ముక్కలు జాగ్రత్తగా తుడుచుట. పది మాటలు ఎందుకు గానీ, ఇంటికి నువ్వే పెద్ద చెప్పు అబ్బాయి. ఒరే నాన్నలు, మీరు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటామా? నా బాబే నా బాబే, నలుగురికి నాలుగు పనులు చెప్పావు కదా, మరి నువ్వేం చేస్తావు? నేనా? నాలుగు పనులు ఉన్నాయి, నలుగురు చేసేస్తున్నారు, ఇంకేముంది? ఎటు వచ్చి అజమాయిషి సరే చేస్తాను. ఏం చేస్తాను? ఏం ధర్మదాత గారు దత్తపుత్ర, ముట్టె పొగరు తగ్గి ముష్టగా? నన్ను పెంచిన యజమాని ఒకళ్ళకి ఇవ్వడమే కానీ ఒకళ్ళ దగ్గర ముష్టెత్తి కూడా నేర్పలేదు. అమ్మగారు పనిస్తాన్నారు, నాకు పని కావాలి, ఎందుకని వచ్చా? ఆనాడు భౌ భౌ అని కుక్కలాగా కరవ వచ్చావే, ఇలా నా ఇల్లే కావాల్సి వచ్చిందా? ఆనాడు కరవ పోయిన కుక్కే నిన్న మీ ప్రాణాలు కాపాడి. కుక్క ప్రేమించే చేతిని నాకుతుంది, కొట్టే చేతిని కరుస్తుంది, దానికి విశ్వాసం ఉంది, మనిషికే లేదు. ఎక్కువగా మాట్లాడు, నీ నాలుగు వీడిని ఉద్యోగంలో పెట్టుకుంటేనే బాగుండేటట్టుందే. ఇగో తాడాలు, అది బెంజి కారు, లారీ కాదు, కాస్త జాగ్రత్తగా తోలు. ఇగో హోమ్ డిపార్ట్మెంట్ రికమెండేషన్తో ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావేమో, ఒక్క చేత్తో ఇద్దరు ముగ్గురిని కొట్టావు, నీలాంటి అల్సేషన్ కావాలి నాకు. ఏమిట్రా ఇది, అసలు ఈ వంకాయలు తోటలో కాసినయా, గిన్నెలోనే కాసినయా, అసలు ఈ వంట ఏమిట్రా? కూపా చామ. కూపా చామ అంటే ఎవరు చేయనామంట? కాదు, నా చేయి వంట. కూపా చామ, కూకూర, పా పత్తడి, చా చారు, మా మజ్జిగ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎట్లాగో కలిసిపోతాయి కదా అని ముందే కలిపి ఉండేశాను. నిజంగా వండినట్టున్నారా? ఈ తిండి తిని మీరు ఎవరు తవ్వకండి రా, ఇది కుక్క కూడా ముట్టదు, కావాలంటే పిలవండి, తింటే ముట్టు. నువ్వే తినవా? ఇంతవరకు తింగట్టకుండా చంపాడు, ఇప్పుడు తింటుంది నిజంగా చంపేస్తున్నాడు. లేదురా, ఇక వీటితో మనం పళ్ళం, మన అందరిలో పెద్దవాడు అవడం వెంటనే పెళ్లి చేసుకోండి, వదిలి వస్తుంది, వంట చేస్తుంది, బస్సులు దిగుతుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి. అది ఈడే పెద్దవాడు పడరా, నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళాని చేత మీకు అందరికీ అడ్డమైన సాగి చేయిస్తానా? ఇదిగో నా పెళ్లి అవగానే మా ఆవిడతోటి హాయిగా అని మూ చంద్రమండలానికి వెళ్ళి ఆరు నెలలు ఉండిపోతాను. నా బాబే నా బాబే, నువ్వు అక్కడవే పెళ్లి చేసుకుని మూన్లోకి వెళ్తావా? ఎవరి మట్టుకు ఆడ పెళ్లి చేసుకుంటాడు, ఎవరి పని ఆడితే చేసి పెడతాడు. మనకు కూడా పెళ్ళిచ్చేవాడు ఉన్నారా? ఒరే వీడొట్టు లూజురా, మనకంటే కూడా గతి లేని వాళ్ళు ఉన్నారని వీడు చదువుకోలేదురా. ఏడవకుండా సంతోషించమంటారా? సంతోషించాలి, ఎందుకో తెలుసా? దాని ఇంటికి వెళ్తే దాని ఖాతాదారులు ముగ్గురిని కొట్టినా కొట్టగలరు,
ఏ హోటల్స్ కు కుట్టుకెళ్ళామనుకో నలుగురు చూడటం అల్లరి పరు కావటం. అందుకని పరువు ప్రతిష్టకు భంగం లేకుండా మర్యాదగా ఇవి నా దంటాలు నేను పడుతున్నాను. మంచి నీకెందు గడుపు సంతోషించాలండి. నీకేమైనా ఎగతాడిగా ఉందే? దుగ చూడు, తిరగని మగాడు లేడు, ఏడవని ఆడదు లేదు. ఏడ్చుకోపు మేరీ. అమ్మా. ఏమిటి శంకర్? మీ స్వంత విషయంలో జోక్యం కల్పించుకుంటున్నందుకు క్షమించండి అమ్మా. ఇప్పుడు అయ్యగారితో పైకి వెళ్తున్నామా? ఎవరమ్మా చెప్పండి అమ్మా. ఏదో బాధలో అమ్మా అని ఏడ్చుకోవటం తప్ప అమ్మా అని పిలుచుకునే అదృష్టానికి నోచుకున్న భాగ్యుండమ్మా. ఆ దేవుడు మీ రూపంలో నా తల్లిని చూపించాడు. మీ బాధల్లో నాకు భాగం ఉందమ్మా, చెప్పండి అమ్మా. ఏం చెప్పమంటావు? కళ్ళెదుట ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా మనసు రాయి చేసి బతకమని కొందరు ముఖం మీద రాసి ఉంటుంది. దేవుడు పెట్టిన శాపానికి ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు. తీసుకెళ్ళారు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. బై బై, బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదమ్మా. దీనికేమ్మా ఇరవై తెయ్యంలా చూస్తుంది. రావమ్మా. డ్రైవర్, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్. ఏదమ్మా తెలియదు చెప్పు, తెలియదు చెప్పు. సేనా సేనా బాగున్నా, ముద్దు వచ్చింది. గౌరీ, ముద్దు కూడా వస్తున్నా అంటే నీ పనికో ఇందా? ఏమ్మా ఎక్కడ నీ ఇల్లు? ఇదేం భాష బాబు, కచేరీ భాష? ఏ గోర్ఖ, స్వామి భక్తికి దేశభక్తికి పేరు మోసిన నీ జాతిలో నువ్వు ఎలా పుట్టావా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉషి జానేదో సాబ్ గుస్సాగర్ సహాయ గుస్సాగరే బయతం. ఏ మూర్ఖ, ఉప్పు తిన్న ఇంటికి మనం చేసే ఉపకారం ఇదే. మనకు అన్నం పెట్టి ఇంటిని కాపాడాల భయం మన డ్యూటీ. నేనెవరో తెలుసా? మర్యాదగా గేట్ తీస్తావా లేదా? నువ్వెవరమైనా సరే ఈ గేటు తీయను. మీ బాస్ రమ్మన్నారు, తీస్తావా లేదా? రమ్మన్నది మా బాస్ గాని మా అమ్మగారు నిన్నేం బొట్టు కాడబెట్టి రమ్మని ఆహ్వానించలేదు పదా. మర్యాదగా మాట్లాడు. ఓహో, ఎన్నో పచ్చని సంవత్సరాలు తీసిన నీకు మర్యాద తెలుసా తల్లి? నీకు కావాల్సిన మర్యాద కదా, లోపల రమ్మా. రమ్మా లోపలికి. చిలక సీతాకు ఒక చిలుక. మళ్ళీ ఇంటి వైపు గాని ఈ బజార్ వైపు గాని వచ్చావంటే నీ మక్కలు ఎదుగుతాయి, అంబులెన్స్ వస్తుంది, నీ గజిపిచ్చేసేస్తాను బాబా. ఇదిగో ఆఖరిసారిగా చూస్తున్నాను, గేట్ తీస్తావా? నీ బాసిని పిలవమంటావా? అమ్మ బాబాయ్, బాసే తల్లి, నీ దండం పడతాను, నా కడుపు పట్టుకో, నా ఉద్యోగం బట్టి కావాలంటే రామ్మా లోపలికి. రామ్మా రామ్మా రామ్మా. నిన్ను నీ సంగతి ముందు నీ సంగతి చూస్తాను. మేడం అందరు అయ్యేనా? బాస్ గుస్సా కర్తా హై, గుస్సా కర్తా హై. అందరు అయ్యేనా? హలో, ఏ విషయమా? నీకోసం ఎంతసేపు ఖర్చు కూర్చోమంటావు? మీ ఇంటికి యజమాని మీరా, మీ డ్రైవరా? ఏమిటి అనేది? గేటు దాటి వచ్చామంటే మక్కీలు ఎరుక్కొడతాను, అంబులెన్స్ తెప్పిస్తాను అంటూ ఏదేదో పగులుగా మాట్లాడాడు మీ డ్రైవర్. నిన్ను కాదు మా డ్రైవర్ను. సరే మనం రేపు మీట్ అవుదాం. శంకర్, నా కోసం ఒక పిల్ల వచ్చిందా? దాన్ని గేట్ దగ్గర నుంచి పంపించేసావా? పంపించేసా. ఎవరిచ్చా నీకు అధికారం? విశ్వాసం గల కుక్కలాగా వాకిట్లో పడడం అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? అవును, విశ్వాసం గల కుక్కను కాబట్టి మీ డబ్బు కోసం తరుముకుంటూ వచ్చిన విష జంతువు మిమ్మల్ని కాటు వేయకుండా కాపాడి. ఇడియట్, ఈ ఇంటికి యజమాని నువ్వు అనేనా? ఇక్కడికి ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను బాగుపడి అనుకుంటావా? ఇదే నా తండ్రి లైన్. తండ్రి ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేసిన అప్పుడు కూడా ఇదే చేసి ఉండేవాడిని. సార్, రావణాసురుడు లాంటి రాక్షసుడు కూడా సీతాదేవిని అశోకవనంలో ఉంచాడు, కానీ మండోదరి మందిరంలో ఉంచాడు. మహాలక్ష్మి లాంటి ఇల్లాలు ఉండగా ఆమె కళ్ళెదుటే ఇలాంటి అవినీతి పనులు చేసి ఆమెను కంట తడిపెట్టించడం ధర్మం కాదు. ఇల్లాల కన్నీరు ఇంటికి వచ్చినారు సార్ అని మీ అమ్మగారు చెప్పమన్నారా? బరువు గల ఏ ఇల్లాలు భర్త వల్ల తన కాపురం కన్నీటి పాలైందని చెప్పుకో. కానీ కళ్ళున్న వాళ్ళకి ఆ కన్నీటి వెనుక ఉన్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. మీ అమ్మగారి కోసం నా సుఖానికి నా ఆనందానికి అడ్డుకట్టలు వేస్తావా? ఎరా, మీ అమ్మగారు కన్నీరు గారిస్తే నువ్వు తుడుస్తావా? అనుకునే అనుకునే. ఏమండి? నేను నీ చేత కన్నీరు గార్పిస్తున్నావట, వీడు తుడుస్తాడట. ఇప్పుడు వీరి చేత కన్నీరు కార్పిస్తాను, నువ్వు తుడు. వద్దండి, కొట్టకండి. వద్దనుకుంటే అతన్నే పంపించేద్దాం. అనపడి నడదొప్పుకో. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వినలేదు, వినను, వినపోను. అమ్మా మీరు తప్పండి. శంకర్, నా మాట రండి అమ్మా, రండి అమ్మా.
ఏంటది? అమ్మగారి కోసం నా రక్తమైన ధారపడాన్ని సిద్ధంగా ఉన్నా. సరిపోయిందా? తక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఈ నరక కుప్పలో నువ్వు ఉండొద్దు. నా కోసం నువ్వు ఇలా బాధపడడం, దెబ్బలు తినడం నేను చూడలేనయ్యా. అయ్యగారు కొట్టిన దెబ్బలు నా చేతికి నువ్వు తగులుతాయమ్మా. అవి తిరిగి ఆయన హృదయానికి తగులుతాయి. రాతి లాంటి ఆయన గుండె పువ్వులా వికసిస్తుందనే ఆశతోనే నేను ఈ దెబ్బలు తిన్నానమ్మా. నువ్వెంత పిచ్చివాడివి శంకర్. అమ్మా, మా అమ్మ నన్ను లారీ క్రింద కని ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? నీలాంటి తల్లి కన్నీరు తుడిచి జన్మ సార్థకం చేసుకోమనమ్మా. శంకర్, ఇంటి వెనక తోటవాడి పాకలు ఇట్లు నీ ఒక్కడి ద్రౌపది అంటారు.
నా మల్లయ్య, నీ బాడీ ఐరన్, నీ వాయిస్ ఐరన్, అవే నాకు నచ్చాయి. రాత్రి 8 గంటలకు రా రహస్యంగా నువ్వు ఒక్కడే ఇంటి వెనక నీ ద్రౌపది. రాత్రి 9:30 గంటలకు రా ఒంటరిగా నువ్వు ఒక్కడవే ఇట్లు నీ పాదదాసి ద్రౌపది. రాజా, నీ ప్రేమ ఒక తీయని కాజా. రాత్రి 8:30 గంటలకు రావాలి మీరు ఒంటరిగా, ఉందాము మనము జంటగా. రాజా, పెళ్లి చేసుకుంటా సరే, కానీ ఎక్కడ ఉంటాం? అన్నదమ్ములంతా కలిసి ఉంటాం. కలిసి ఉంటే కలదు సుఖం. మందర బ్రతుకు గందరగోళం నా వల్ల కాదు బాబు. అయితే వెంటనే వెళ్ళి తెంచేసుకొస్తాను, వాటా పంచేసుకొస్తాను. ముందు తెంచుకురా, తర్వాత ప్రేమించుకుందాం. రైట్. చలి మొగుడయ్యా. అమ్మ బాబోయ్, నవ్వుపది మరొక్కసారి పిలో. పిలుస్తాను మొగుడయ్యా. అరటి తోట కొనటానికి డబ్బులున్నాయా? అరటి తోట డబ్బులు? నీ తిండికే ఠికానా లేదు, పెళ్ళానికేం పెడతావు? పస్తులా? అయితే భాగం తీసుకురా, నీ పెళ్ళాన్ని అయిపోతాను. పెళ్ళాన్ని అయిపోతా? ఇప్పుడే భాగాన్ని తీసుకొచ్చేస్తాను. గాడిదలు చీప. అమ్మ బాబోయ్, దౌపది పెళ్ళాడగానే అయిందా కన్నా, ఇవాళ పెళ్లి, రేపు పిల్ల, పిల్లకు పాల సీసా, ఇల్లు గడవటానికి పైసా. అవును కైసా. కైసా అని కళ్ళు తెలుస్తావే, ఇంతేనా? నీ వాటా తీసుకురా. నా వాటయ్యాగా, ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చుకురా, ముంచేస్తాను నిన్ను ప్రేమలో. ప్రేమలో? ఒరే తమ్ముళ్ళు, మనిషి అయిన తర్వాత ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి, లేకపోతే జీవితం అంతా వృధాయే కదా. అంతేకాదు, రేపు మనకు వయసు అయిపోతుంది, ఎల్లుండి పిల్లలు పుడతారు. అప్పుడు మనకు పిల్లలు ఎలా పుడతారమ్మా? ఇన్నేళ్ళు వచ్చినా పిల్లలు ఎలా పుడతారు కూడా తెలియదు వీడికి. పెళ్లి చేసుకుంటా? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. సైలెంట్, సైలెంట్. 1000 ఏళ్ళైనా వేరులు తప్పవని మన పెద్దలు అన్నారు కదా. తప్పదు, తప్పదు, తప్పదు. కానీ ఎంచుకోవడానికి పంచుకోవడానికి మనకి ఏం మిగిలిందిరా, ఇల్లు ఒక్కటేగా. అయితే ఈ ఇల్లు అమ్మేసి ఎవరి వాట వాళ్ళే పంచుకోవాలి. కానీ నాదొక సందేహం, ఈ ఇల్లు కొనువారు ఎవరు? ఉన్నాడు మనకు కావలసిన వాడు, పెద్ద మనిషి, కడు విశ్వాసపు, ఈ ఇల్లు కొనగలిగిన వాడు ఒకడే ఒకడున్నాడు. ఇది కామరాజు. కరెక్ట్ రా. రైట్, మనం ఈ ఇల్లు వెంటనే శ్రీ కామరాజు గారికి అమ్మేసి ఎవరి వాటా వాడు తీసుకుని, ఎవరి పెళ్లి వాడి చేసుకుని, ఎవరి పిల్లల్ని వాళ్లే కనుటకు నిశ్చయించడమైనది. ఇంటి దగ్గర కాపలాకుండా వెళ్తే పడండు, నువ్వేంటి నీ తల్లలో జేజమకి పుద్దు వస్తుంది. నువ్వు ఏడో సావు, నీకు సొక్క నీళ్ళు లేకుండా మార్చాల్సింది. నీ గతి ఎంత ఇయ్యాల్సికి కూర్చో. అక్షరాలు దిద్దమంటే ఏమిటా కుక్కతో గొడవ? గొడవ కాదు పుల్లమ్మ, ఇంటి గల కాపలకని దీన్నంటే ఇది ఇల్లు వదిలేంటి ఊళ్ళో కుక్కలు పెడితే కొట్టాలి. తిండి నీళ్ళు లేకుండా మాడబెట్టే కానీ దీని మొద అడగదని. కాదు ఈ సోదరులన్నీ తట్టుబడలేందుకు ఉద్యోగం చేయన ఊళ్ళో. నీ లారీ హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బఠానీ అని ఏదైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు చదువుకోద్దు? ఏటా లవ్? ఏటదా లవ్? లవ్ కాదు లవ్. అవును కాదు లవ్. లవ్ అది ఏటమ్మా? ప్రేమ. ఇదిగో నా మరుగో మొత్తుకో, నీ గతి అంతే. సరిగానే మన మోహన్ బాబు నీకు అలా ఆగుతుంది రాయడే. నాకేం తెలుసు? అంతేలే, ఈ డబ్బు ఉండాలకి పేడు ఉండదు, పాడు ఉండదు. ఏంటండి
బఠానీ గారు పెద్ద పెద్ద కోతలు కోసిస్తున్నారు. ఇదిగో లక్ష్మి, నీకు మంచి శుభవార్త తెచ్చారు. ఏంటంటే మధుర నువ్వేంటి ఏమైందంటే ఇంకా చెప్పది ఏంటంటే ఇందు మూలముగా తెలుపుడు మేమనగా మోహన్ బాబు 3 రోజులు వస్తున్నారు అని ఉత్తరం వచ్చింది. ఓహో నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ స్థితి చూసి నేను పెళ్లి చేసుకుని భయం వేస్తుందా? నిజమైన ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావమ్మా. ఏం గౌరీ ఎలా ఉంది మన ఇది నచ్చినదా? డబ్బలరి ఎక్కడికి మోహన్? ఒకసారి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తానమ్మా. అప్పుడే ఏం బాబా అంత తొందర? ఇప్పుడేగా వచ్చావు, నాతో కూర్చొని 2 నిమిషాలైనా మాట్లాడలేదు. తర్వాత వెళ్ళొచ్చులే. లేదమ్మా ఇప్పుడే వచ్చేస్తాను, ఆ తర్వాత నీతో 2 గంటల సేపు కూర్చొని మాట్లాడతాను. సరేనా శంకర్? శంకర్ పద, ధర్మారావు గారి ఇంటికి వెళ్తాం. ఈయన చేసిన అన్యాయం మోహన్కు తెలిస్తే తండ్రి కొడుకుల మధ్య ఏం గొడవలు వస్తాయో నాకు భయంగా ఉంది నాయన. మీరేం భయపడద్దమ్మా, అవన్నీ నేను చూసుకుంటాగా, మీరు నిశ్చింతగా ఉన్నాను. శంకర్ మావయ్య గారు ఇంటికి తీసుకొస్తాను, ఇక్కడ తీసుకొచ్చానంటే? అరే నీతో చెప్పడం మర్చిపోయానా, మీ మావయ్య గారికి పాతలు చాలకపోతే ఇక్కడ కొత్త బంగ్లా అద్దెకి తీసుకున్నాం, పెద్ద బంగ్లా. బంగ్లాలా? ఇక్కడ బంగ్లాలు ఎక్కడ ఉన్నాయి? భలేవాడు ఇవన్నీ బంగ్లాలు కదా, మోడర్న్ ఫ్లాట్స్. కమర్ 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 కమర్. లక్ష్మి లక్ష్మి ఓ మోహన్ రా నాయన, ఎప్పుడు వచ్చావు? కులాసాగా ఉన్నావా? నా సంగతికి వెళ్ళి మావయ్య, ఈ ఇల్లు ఏమిటి, మీరు ఎక్కడ ఉండడం, కారణం ఏమిటి అని అడుగుతుంటే ఏమిటి ఏమిటో చెప్తారు. ఏమిటండి అసలు ఏం జరిగింది? జరిగింది ఏదో జరిగిపోయింది బాబు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లక్ష్మి నువ్వే చెప్పు అసలు ఏం జరిగింది, మీరు ఇచ్చేనా చెప్పు. చెప్పడానికే ఉంది బాబు, మీ నాన్న శంకర్. సరే మీరెవరు చెప్పనక్కర్లేదు, నేను తిన్నగా వెళ్ళి మా ఫాదర్ని అడుగుతాను. నాన్న నేను ఒక మాట అడుగుతాను, సూట్గా సమాధానం చెప్పు. అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత నీకు ధైర్యం వచ్చింది, నాట్ బ్యాడ్. అడుగు. లక్ష్మి వాళ్ళ ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? నన్ను అడుగుతున్నావా? ఆ ఈడియట్స్ పంచ పాండవులు లేరు, వాళ్ళు కారణం. మోహన్ వాళ్ళ అంతస్తు తరిగింది, మన అంతస్తు పెరిగింది, ఇక వాళ్లకు మనకు ఎలాంటి సంబంధం ఉండకూడదు, గుర్తుంచు. లక్ష్మిని పెళ్ళాడతానని మాటిచ్చాను సంగతి మీరు కూడా గుర్తించుకోండి. మాటిచ్చావా? అయితే ఓ పని చేయి, ఇచ్చిన మాట వాపస్ తీసుకో, మళ్ళీ మాట ఇవ్వడం మాని. మాట ఇచ్చి మోసం చేయడం, ఇతరుల జీవితాలతో నాటకం ఆడి వాళ్ళ నడ్డ ఎట్లా ముంచడం, మనుషులు చేసే పని కదా. అమెరికా లాంటి పెద్ద వ్యాపార దేశంలో ఉండొచ్చు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పొందావు, MBA. నీకు బిజినెస్ లో ABCD కూడా తెలియవు. నేను చెబుతాను విను, జీవితమే ఒక పెద్ద బిజినెస్. అందులో పెళ్లి చేసుకోవటం, పిల్లలు కనటం, ఇదంతా చిన్న సైడ్ బిజినెస్. ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడే చేయాలి. అండర్స్టాండ్ నాన్న? ఒరే నాన్న, వ్యాపారానికి ఆదర్శాలు ఆశయాలు పెట్టుకున్న వాళ్ళు పనికిరారు, వాటికి బానిసలైన వాళ్ళు బాగుపడరు. తండ్రిగా నేను చెప్పవలసింది చెప్పాను, ఈ పెళ్లి విషయంలో మన ఇద్దరి మధ్యన మనస్తాపం రాకూడదు. అంతకంటే మీకు పెళ్ళి అంటే ఒక వ్యాపారం, పెళ్ళం అంటే ఒక ఆట వస్తువు. ఇదే తండ్రిగా మీరు చెప్పే ఉపదేశం అయితే వినడానికి నేను సిద్ధంగా లేదు. మీ దృష్టిలో జీవితం అంటే వ్యాపారం, డబ్బు, కానీ నా దృష్టిలో జీవితం అంటే మనిషి, మాట. ఈ వ్యాపారం మీరు చేసుకోండి, ఇప్పుడు నా లక్షలకు మరికొన్ని లక్షలు గడించుకోండి, కానీ నా మాట నేను నిలబెట్టుకుంటాను. పడమటకు పంపిస్తే ఉన్న మతి కాస్త అస్తమించినట్టు. ఎక్కడికి రొసరొసలాడుతూ వెళ్తున్నావు? ధైర్యం సహాయ లక్ష్మి అన్నారు, ధైర్యంగా ఉండాలి. అందుకేగా ఇంట్లోంచి వచ్చేసాను. అరే పిచ్చాడా, నువ్వు ఇంట్లోంచి వచ్చేస్తే మాత్రం మీ నాన్నగారు మతి మారిపోతుందా? నేను మాట చెప్తాను అంటావా? చెప్పు శంకర్. అసలు మీ నాన్నగారు ఎలాంటి వాడు నీకు తెలుసా? హైదరాబాద్ విజయవాడ ట్రంక్ రోడ్డు మీద నడిపేటటువంటి పొగరుమూత లారీ డ్రైవర్ లాంటి వాడు. మనం వెనక నుంచి హార్న్ కొడుతూ సైడ్ ఇవ్వు బాబు అని ఎంత మొత్తుకున్నా తస్తే సైడ్ ఇవ్వడు, అదే మనం జబర్దస్తిగా ఓవర్టేక్ చేసాం అనుకో నోరు మూసుకుని సైడ్ ఇస్తాడు. అలాగే నువ్వు కూడా మీ నాన్నగారిని ఓవర్టేక్ చేయాలి. ఆయనతో అదంతా ఎలా కుదురుతుంది? అది సరేనయ్యా,
వచ్చే ఆదివారం రాత్రి 8:20 మన ఇంట్లో ఒక స్వయంవరం పార్టీ ఉంది, నీకు తెలుసా? స్వయంవరం పార్టీయా? అదేం పార్టీ? అదే ఈ ఊళ్ళో డబ్బున్న వాళ్ళంతా ఆ పార్టీకి వస్తారు. వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, ఏది నీకు వయసైన వాళ్ళు, వాళ్ళు ఆ స్వయంవరానికి వస్తారు. అయితే నన్ను నలుగురికి పరిచయం చేయడానికి చెప్పాడు? నలుగురికి పరిచయం చేయడానికి కాదు, నలుగురిలో నిన్ను వేలం వేయడానికి. నువ్వు అమెరికా వెళ్ళి ఎంబీఏ గింబీఏ వెలబెట్టి వచ్చావు కదూ, అందుకని ఈ ఊళ్ళో ఎవరైతే నీకు ఎక్కువ డబ్బిస్తాడో వాడి కూతురు నీకు ఇచ్చి సర్వ మంగళ నామ. అలాగే అది మనకు కూడా మంచి సమయమే. ఆ 10 మంది పెద్దల సమక్షంలోనే మీ నాన్న నువ్వు ఓవర్టేక్ చేయాలి, ఆయనకి హైడ్రాలిక్ బ్రేక్ వేయాలి. వెరీ గుడ్, మంచి సలహా చెప్పు. ఈ రోజు నుంచి నువ్వు డ్రైవర్ కాదు. ప్రతి కులవాడికి మీలాంటి శ్రీమంతుల పరిచయం అవసరం. వీడు చిన్నప్పుడు ఇంటింత ఎత్తకుండా బడికి పోతూ వస్తుంటే ఈ ప్రహ్లాదుడు ఏం బాగుపడతాడా అనుకునేవాడు, కానీ పెద్దలంతా వాడు గ్యారంటీగా పైకి వస్తాడని చెప్పేవాళ్ళు. అయినా ఈ అభ్యర్థు మీద నాకుండే అనుమానం ఉండే ఉండేది. ఏదో మీ అందరి ఆశీస్సులు ఫలించాయి, సిరి సంపదలకు నిలబడినటువంటి అమెరికాకు వెళ్ళాడు, ఎంబీఏ పాస్ అయ్యాడు, అది కాదు నా పాయింట్, బుద్ధిగా తిరిగి వచ్చాడే. మళ్ళా మీరంతా ఆశీర్వదిస్తే వీడికి ఒక బుద్ధిపడ తగ్గుతాను. మీరు రంగమన్నారు గారు లక్షాధికారి, ఐరన్ ఓర్ వ్యాపారం, వాళ్ళ అమ్మాయి ఇనపసర, దాని పేరు కనక. వీరు ఉప్పు శేషగిరిరావు గారు, జీవితం అట్టడు నుంచి పైకి వచ్చారు, ఎన్నో లక్షలు సంపాదించారు. కానీ ఎన్ని లక్షలు మనం అడగకూడదు, ఎందుకంటే సిబిఐ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి, సారీ, వాళ్ళ అమ్మాయి నిస్భాగ్యరేఖ, చదువు లేకపోతే మాత్రమే. వీరు లాయర్ శ్రీనివాసరావు గారు, అబద్ధాన్ని నిజంగానూ, నిజాన్ని అబద్ధంగానూ నిరూపించగల సమర్థులు. వాళ్ళ అమ్మాయి కాస్త కురిపోయిన లక్ష్మి కటాక్షం, సరస్వతి కటాక్షం రెండు ఉన్నాయి, పేరు కోకిల ఎమ్మే. వీరు పామర్తి వాసుదేవరావు గారు, 3 తఫాలు వరుసగా ఎమ్మెల్యేగా వచ్చారు. వారు ఎంత సంపాదించారో మనం అనకూడదు, వారు చెప్పకూడదు. వాళ్ళ అమ్మాయి, నేను ఇంత ఉపన్యాసం చెబుతుంటే వీడు దుక్కు చూస్తాడేంటది, ఎందుకు దగ్గర చూస్తా? ఎంతరిపోయింది ఇంట్లో కాదు, మీ హృదయంలో. ఇంట్లో ప్రేమజ్యోతి వెలుగుతున్న మా అయ్యగారి కంటికి కనపడదు. శంకర్, ఇది సత్యజ్యోతి, ఇది ప్రేమజ్యోతి. ఏమిటో మీ గొడవ? మా నాన్నగారికి ప్రేమ అంటే ఏమిటో తెలిసిన అడగండి. కొంత కొడుకుతో ఒక్క రోజైనా ఆప్యాయంగా మాట్లాడారేమో అడగండి. శంకర్, ఏమిటి తెలుసా, నాగేశ్వరం ముందు అవమానం చేస్తున్నారు. అవమానం చేయడం కాదు, చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. మీలో ఒక ప్రేమజ్యోతిని ప్రకాశింపజేసి ఆ జ్యోతితో వేలాది జ్యోతులను వెలిగించి మీరు ఇవాళ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు, కానీ ఈ స్వయంవరానికి ముందే వధువు నిర్ణయం జరిగిపోయింది. ఒకప్పుడు ఆమె కూడా కలవారిపోయింది, కానీ కర్మవశాన పేదలైంది, అంచేతనే మా నాన్నగారి దృష్టిలో నేను పెళ్లి చేసుకోవడానికి అనర్హురాలేను. రేపు మీరేనా అంతే? నిజం చెబుతున్నాను, నేను ఆ పిల్లని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటాను. నాకు పిల్లని ఇవ్వాలన్న పేరాశతో మీరంతా వచ్చి ఉంటే దయచేసి శీఘ్రం వెళ్ళిరండి. కామరాజు గారు, ఏంటండి నాటకం? మా పిల్ల కొంత ఇన్ని దీపాలు కనీసం ఒక్క దీపమైన నాన్నగారి హృదయాన్ని వెలిగించారు.
ఆగండి సార్. వదిలో సార్, ఇప్పుడు అతను ఏం తప్పు చేశాడని అతని మీద అనవసరంగా చేసుకుంటున్నారు. నిజం చెప్పాడు. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి సార్. మీసాలు వచ్చిన తర్వాత కొడుకును మిత్రుడిలాగా చూసుకోవాలి సార్. ఒరే శంకర్, నువ్వు కార్ డ్రైవరు కాదా, స్క్రూ డ్రైవర్వి. నా కొడుకు స్క్రూ ఇచ్చి తండ్రి కొడుకు విరోధం తీసుకొచ్చావు. అది కాదు సార్, నాకు చెప్పిన ధైర్యం వచ్చినా నీకు? నువ్వు ఆ డ్రైవర్ పెట్టే ముష్టి మిత్రులు దీన్ని పెట్టుకుంటున్నాడే, వాడి కూతురు చేసుకుంటావు. వెళ్ళు. పోతున్నాను. నీలాంటి వాడిని తండ్రి అని చెప్పుకుని బ్రతకడం కంటే చాలమే నయం. బాబు మోహన్, ఏమండి ఏమండి, మోహన్ వెళ్ళిపోతున్నాడు. వాడిని పిలవండి. నా బిడ్డ నాకు దూరం చేయకండి, మీ కాలు పట్టుకుంటాను. కనికరించి పనిప్పించినందుకు, కన్నబిడ్డలా చూసుకున్నందుకు నా భర్త మీద చేసుకుంటావా? అవునమ్మా, కన్నబిడ్డలాగా చూసుకున్నావు కాబట్టి నరకం లాంటి ఇంటిని స్వర్గం చేయాలని, అయ్యగారికి బుద్ధి తెప్పించాలని ఇన్నాళ్ళు నా కోపతాపాలని అంచుకున్నాను, తావు దెబ్బలు తిన్నాను. లేకపోతే ఈ చెయ్యి ఏనాడు ఆయనకి బుద్ధి చెప్పుండేది. అమ్మా, ఇవన్నీ ఎందుకోసం, ఎవరికోసం సహించాలో నీకు తెలుసుకుమ్మా. నీకోసం అమ్మా, నీకోసం. నా మీద ఎవరు జాలి చూపించక్కర్లేదు. తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో. వెళతానమ్మా, వెళతాను. కన్న బిడ్డని పంపించారు, ఇక పరాయి బిడ్డ నేనే. మీరు కాదనుకున్నా నాకు తల్లి మాత్రం మీరేనమ్మా. ఈ ఒక్క మాట మీరు గుర్తుంచుకుంటే నాకు అంతే చాలమ్మా, అంతే చాలు. సార్, నేనే కనుక మోహన్ అయితే మీ కథ వేరుగా ఉండే. ఏ మహాలక్ష్మి అయితే ఇన్నాళ్ళు మీ ప్రాణాలు కాపాడిందో, ఇప్పుడు ఆ మహాలక్ష్మి మీరు కాల్చొద్దన్నారు. మళ్ళీ ఆ లక్ష్మి మిమ్మల్ని కాపాడింది. లేకపోతే వస్తా. తొందరపడ్డావు మోహన్, నువ్వు ఇల్లు విడిచి రావడం చాలా పొరపాటు. లక్ష్మికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక మార్గం లేదు మావయ్య. అందుకని ఇంట్లో కలతలు పెట్టి కన్న తల్లి మనసు నొప్పిస్తావా, ఆమెతో కన్నీరు పెట్టిస్తావా? లక్ష్మిది మాత్రం కన్నీరు కదా మావయ్య. ఓ అయ్యో, వాళ్ళకి ఆ బుల్ల మన కాపురాన్ని కంపే కంటే ఆ బుల్లాన్ని ఈడే ఉంచుకుంటే. ఇష్టమైతే ధనవంతులు భేదవారిని చేరదీయొచ్చు, ఆదరించవచ్చు. కానీ ఆశపడి పేదవాడు ధనవంతుని ఆశ్రయిస్తే రామచిలుక రాబందు నోటికి చిక్కినట్టే అని చరిత్ర చాటుతుంది నాయన. చరిత్రను తారుమారు చేస్తాడు మా మోహన్ బాబు. అతను మనిషి, తండ్రిలాగా మృగం కాదు. ఏమైనా సరే, నా బిడ్డ జీవితం నాశనమైపోయినా సరే ఆ కుటుంబం మాత్రం చిన్నాభిన్నం కావటానికి వీల్లేదు. మోహన్, దయచేసి వీటికి మా బిడ్డను వశపరచుకుని మాకు వ్యతిరేకుణ్ణి చేశాడన్న అపకీర్తికి నన్ను గురి చేయకు నాయన. సరే మావయ్య, మా పెళ్లికి అందరూ ఒప్పుకున్న తర్వాతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. గౌరీ, శంకర్ వస్తాడు, మరి మోహన్ వస్తాడో రాడో? ఊరుకుంటా ఎడపోతాడు, ఆవురంటూ వస్తాడు. మన మీద కోపంతో ఏ పార్కులోనైనా కూర్చుని ఉంటారు, చూసొద్దామా? తప్పదుగా, ఇట దాన్ని నమ్ముకున్నందుకు అనుభవించాలి. ఆ లారీ కనపండి, నా తలాక చూ. లారీ లారీ, ఏ లారీ, ఏడు కూల పడ్డామే, కూడో కుమ్మర అక్కర్లేదా, ఇంటికి వెళ్తాం పదా. మోహన్, ఇంటికి పోదాం పదా. అయ్యో, అటు మూతి పుడుచు కూర్చుంటావే, అలిగేవా? నా మీద కోపమా? చెక్కులు చెత్తావేంటి, నా మొక్క చూడమంటే? ఇటు చూడు మోహన్. అయ్యో, నా మొక్క చూడమంటే నాలుగు చెప్పులు చెత్తావు తలెత్త. ఇదేం బాగోలే, నేనేమైనా తప్పులు చేస్తే నా చెప్పులు వాయి కొట్టి నన్ను పెట్టు చంపే. అంతేగాని ఇంటికెళ్ళ నా బాద. నా మాట విని మోహన్, ఇంటికి పోదావరా. నేనేమైనా నన్ను క్షమించు. నేనెందుకు రావాలి? నన్ను పెళ్ళాట నీకు ఇష్టం లేకపోయిన తర్వాత అక్కడ నాకేం పని? అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? అంతాల్ పట్టాలి సంబంధం. అయినా నీ ఇంటికి నేను ఎందుకు రావాలి? అని నీనోర్పడా ఆ మాట అంటానికి నీకు ఎవరంట వచ్చింది? ఇదిగో నువ్వు ఇంటికి రాకపోయావా, ఇక్కడే నీ కాళ్ళ దగ్గరే నా తల బట్టలు కొట్టుకొని చచ్చిపోతాను. ఇదిగో మోహన్, నువ్వు ఇంటికి రాకపోతే నేనే నువ్వో గొయ్యో చూసుకుంటాను. రా.
తప్పదు. అయితే నేను చెప్పినట్టు వింటావా? తప్పు. తప్పనా గౌరీ? తప్పమంటుంటే వెళ్ళి 3 రోజులైంది. ఏమయ్యాడో ఏమిటో ఏమి పట్టించుకోరు మీరు. చచ్చాడు, కూతురు ఏడు. అబ్బబ్బా, ఏమిటండి ఆ మాటలు? మీరు తండ్రేనా? ఆ విషయంలో నీకేమైనా అనుమానమా? ఏమండి, లేకపోతే నన్ను వెళ్ళి వాడి కాళ్ళు కొట్టుకోమంటావా? అది కాదండి, మీ కొడుకు దిక్కులేని వాళ్ళ బజార్లంబడి తిరుగుతుంటే అది మీకు పరువా, వాడికి పరువా?
ఆలోచించండి. అనుకునే కరెక్ట్ వాడు కావాలని పనిగట్టుకుని నా స్నేహితులందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కామరాజు కొడుకును, కాస్త పైసలు వేయండి అని చెప్పి చిప్పదప్తాడు, నా పరువు తీస్తాడు. నా జరగడానికి వీల్లేదు. దీనికి అంతటికీ కారణం ఆ ముసలోడు వాడి కూతురు. ఓ కామరాజా, రానాయన లోపలికి. ఒకరు నా దగ్గరికి రావాల్సిందే కాని నేను ఒకరి దగ్గరికి వెళ్ళి అలవాటు లేదు. ఆయన ఇక్కడ దాకా రప్పించావు. నువ్వేరా, ఆడపిల్లల దుకాణం పెట్టావా? బతకడానికి వేరే దారి ఏం దొరకలేదా? అవునులే, ఈ వయసులో అంతకంటే నువ్వు ఇంకేం చేయగలవు గనక. కామరాజు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకునే. లారీ అంటే ఏంటో అనుకుంటున్నా, పెద్ద పెద్ద సూత్రులు చెప్తుంటాడు. ఎందుకు నీ స్కూల్ అన్ని సూత్ర చోటు తల ఊరుక. నీ బోడే, నేను ఒక మాట చెప్తాను వింటావా బాబు? ఎంతో అక్కసితో కామరాజును చంపేస్తారని వెళ్ళాం, కానీ చంపలేకపోయాం, తిరిగి వచ్చేసాం. అవునా? ఎందుకు? వాడి ముఖం చూసాం కాదు, అన్నపూర్ణమ్మను చూసి. అంతేనా? తండ్రిని కాదనుకున్నావు, తల్లిని అవుననుకున్నావు. పిచ్చివాళ్ళ, ఆ ఇంటి నువ్వు పెద్ద కొడుకు, ఆ ఇంటి పరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. కామరాజును ఒక మనిషిగా తీర్చిదిద్దడం నీ బాధ్యత. అన్నపూర్ణమ్మ బ్రతుకు, లక్ష్మీ మోహన్ల భవిష్యత్తు నీ చెలు ఉంది నాయన. అది చెప్పండి బాబు గారు, పరాయాల మాట చాలానే కూడదు, మనకున్నాక వదులుకోకూడదు. ఏమన్నా తప్పులు ఉంటే తెద్దుకోవాలి, చదువుకోవాలి. అంటే ఏడు పెడితే దాన్ని కారుగా ఒప్పుకుంటారా? అందుకనే కుక్క తోక వంకర వేయమంటాం. రెండు రోజులు కప్పెట్టి ముట్టెండ పెడితే మూడో రోజు గుణ గుమరలా. పఠాని, వెరీ గుడ్ ఐడియా. ఏంటి బాబు, ఏంటి? నేను చెప్పమండి, చేసి చూపిస్తాం. కమాన్ కమాన్. అనపనే అనపనే కాఫీ. ఇడియట్, ఇన్నేళ్ళ నుంచి కాపురం చేస్తుంది, దీనికి కాఫీ ఇచ్చే టైం తెలియదు, కాపురం చేసే టైం తెలియదు. కత్తి కాగితం, కత్తి కాగితం, కత్తి కాగితం. ఏం రాశాడు? నీ భార్య ముఖం చూసి నిన్ను వదిలిపెట్టా, బ్రతికిపోయావు. ఒక క్షణం అటు ఇటు అయితే ఈ కత్తి నీ గుండెల్లో దిగి ఉండేది. అనుపులా, అనుపులా. కాఫీ ఏమే పతిద్రోహి, ఈ కాఫీలో కూడా విషం కలిపావా? లేకపోతే ఈ కాగితం ఏమిటి, కత్తి ఏమిటి? కాగితం, కత్తి ఏమిటండి ఇదంతా? ఏమిటా, నీ ప్రియుడు నాకు జారీ చేసిన నోటీసే గుండెల మీద గుచ్చబోయి దిండి మీద గుచ్చాడు, తాగుబోతు వేధవ. ఏమిటండి, మేము ఇవాళ ప్రొద్దుట్నుంచే ప్రారంభించారా ఏమిటి? సాధించిన నాటకం ఎవడు వాడు? నీ మొహం చూసిన వదిలేశాట, వాడికి నీకు సంబంధం ఏంటి చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. అమ్మ మీద చేయి చేసుకున్నా అంటే మరీ అత్తక జాగ్రత్త. ఏ ఆర టికెట్ ఇడియట్, నిన్ను అమెరికాకు పంపించి పెద్ద పొరపాటు చేశాను సార్. నీ పితృభక్తి అంతా అక్కడే వదిలేసి వచ్చావు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకో. అదొక్క నిన్ను మళ్ళీ ఎందుకు వచ్చావు సిక్కు లేకుండా? సార్, తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. మీ అబ్బాయి గారిని కూడా నేనే తీసుకొచ్చాను సార్. సార్, ఇవాళ నుంచి మీరు ఏం చెప్తారు చేస్తాను. ఆల్ రైట్. అప్పుడప్పుడు మురిగినా నువ్వు కాస్త విశ్వాసం గల కుక్కవే. థ్యాంక్ యూ సార్. రే శంకర్, సమయానికి వచ్చావురా, వీడెవడో నన్ను చంపుతానని చెప్పి ఉత్తరం రాశాడు రా. డేంజర్ పోండి సార్, వీడెవడు సార్? మీ ప్రక్క నేనుండగా మీకు డేంజరా? తెలియదురా, నా ఇంట్లో నాకు శత్రువులు ఉన్నారు, వాళ్ళతో ఇది కలిసిపోయింది. దీన్ని మీరు అనవసరంగా ఆయాసపట్టారు, కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు మీరు కోస్తే మాత్రం లేదని చెప్తారా? నిజమేరా. ఒరే డ్రైవర్, నీ కండబలేం అనుకున్నాను, మా ఇంటి తిండి తిని బుద్ధి కూడా వికసించిందిరా. అంత మీ తర్వాత పంచి వాడు ఎక్కడున్నా సరే ఏమి తీసుకురా, ముందు వాడిని కాల్చి పారేస్తా, ఆ తర్వాత దీని సంగతి చెబుతాను. అమ్మా నువ్వు పదమ్మా. మోహన్. ఏమీ లేదు పదమ్మా. శంకర్ సార్, నిజంగానే నువ్వు అన్నట్టు అలసిపోయాను రా. అది కాదురా, కాస్త పెట్రోల్ పడితే కానీ బండి కదిలేటట్లేదురా. రండి సార్, మన ఇంట్లో పెట్రోల్కి ఇంత ఎక్కువ అండి. మీరు కాస్త కూర్చుని రెస్ట్ తీసుకోండి. అయ్యా ఏం కలపమంటారు, విస్కీయా, బ్రాండియా, రమ్మా, జిన్న? అన్ని కలిపి కొట్టు. పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కషాయం పెడితేనే కానీ హ్యాంగ్ ఓవర్ తగ్గదు. అలాగే సార్, అలాగే సార్. అవును, పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కషాయం పెడితే కానీ హ్యాంగ్ ఓవర్. కాక్టైల్ చేస్తానని చెప్పి రూమ్ లాక్ చేస్తా ఒక ఇడియట్, ఇదిగో. చూడండి సార్,
మీరు జీవితంలో మారటమో సజీవ సమాధి కావటమో ఈ గదిలోనే జరగాలి. ఇది ఆఖరి ఛాన్స్, బాగా ఆలోచించుకోవాలి. మొహం మంద మరొక సమాధి ఇదిగో బఠానే మోహన్ బాబు, రండి రండి, దొరికాడు దొరికాడు. ఒరే నక్క, నీ కుక్కనే నువ్వు ఇప్పుడు నక్కలేరా? నన్ను మోసం చేసి గదిలో పెట్టి తాళం వేశావు. ఓహో, తిప్పుతున్నావు తాళాలు. నీ దగ్గర ఇంతింత తాళాలు ఉన్నాయా? నా దగ్గర పెద్ద పెద్ద తాళాలు, ఇరపెట్టి తాళాలు, బిరువా తాళాలు, గాజీ తాళాలు ఉన్నాయా? నేను తిప్పుతారు నా తిప్పు. నాన్నగారిని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే జైల్లో ఉన్న మనుషులు లేడు, ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తుంటే మీరే జైల్లో ఉన్నట్టున్నారు. సారీ డాడీ, నో యూస్. నువ్వు నాకు మొదటి నుంచి శత్రువేరా? రేపు ఎక్కడ వచ్చారా? అనుకునే అనుకునే వేరే తాళం తీసుకొస్తుంది. ఎందుకు కట్టుకోవద్దా? ఆవిడ కడ తాళాలు అడిగి, ఆవిడ మెల్ల అయితే తాళి కొట్టి కట్టావు, కాని ఒత్తడికి ఒక్కరాడైనా తాళాలు కొట్టి ఇచ్చావని అయినా. ఏమే చిలక, నువ్వేమవుతావే? ఇంతకాలం ఏ కొమ్మ మీద ఉన్నావే? చిచే, మాట్లాడకుండా పడండి భయ్యా. నాన్నగారు, మీకింట్లోనే జైలు వేసేస్తామని బాధపడుతున్నారా? భలేవడమైనవు. శ్రీకృష్ణుడను పేర చెన్నార ధరణిపై జనజాక్షుడి చోట జనన మందే. అటువంటి పావనమైనటువంటి ఈ చెరసాల్లో ఉండడానికి మీ తండ్రి గారు ఎందుకు చింతిస్తారు తండ్రి? కట్టి కట్టి నన్ను సాధించాలనుకుంటున్నారు కదా మీరు? పద్యాలు చదువుతారా? నాకు ఐడియాస్ ఉన్నాయా? ఉన్నాయి నాకు ఐడియాస్. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూడండి. కావాలంటే ఏమనుకున్నారా? నాతో వేలా కూడాలంటారా? చూపెడతా నా ఇన్ఫ్లుయెన్స్ ఏమిటో ఇప్పుడు చూపెడతా. హలో ఇన్స్పెక్టర్ గారు, నేనండి కావాలని మాట్లాడడం. మా పిల్లలు నన్ను ఇంట్లోనే జైల్లో పెట్టేశారండి. మీరు వెంటనే వచ్చి నన్ను కాపాడాలి. ఇవన్నీ మీ కుటుంబ విషయాలు, ఇందులో మేము జోక్యం కల్పించుకోకూడదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అయ్యో, వాళ్ళని చంపేయాలని చూస్తున్నారండి. ఎందుకంటే అబద్ధం పడతారు? వాళ్ళు జస్ట్ మిమ్మల్ని మీ రూమ్ లో పెట్టి తాళం వేశారు అంతే కదా. సార్, నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను మీ డ్రైవర్ శంకర్ నే. ఒరే ఇడియట్, నువ్వట్లా? రే శంకర్, పెద్ద పుట్టాలని ఆటలు. సార్ సార్, ఎందుకు సార్ అలా అరిచేర్చి గింజుకుంటారో రండి చెప్తారో. మీ టెలిఫోన్ కట్ చేశాం. మీకు బయట ప్రపంచానికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. నేను కాల్చి పారేస్తాను. ఊరుకోండి సార్, కాలిస్తే మీ మీద మర్డర్ కేసు వస్తుంది. వస్తే వచ్చిందిరా, నిన్ను కాల్చి పారేసిన నిజమేం జైలు పోతాను. సార్ సార్ సార్, నా భయం సార్, నా భయం సార్, కాల్చకండి సార్. ఆ మాత్రం జాగ్రత్త పడవా సార్, అవన్నీ డమ్మి. రే, నువ్వు నా కొడుకు కదరా, ఆగర్భ శత్రువురా. రే శంకర్, ఏనాడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే నాకు శని పట్టుకుందిరా. రే, నాకు తెలియక అడుగుతాను, ఈ కావాలంటే ఎవరనుకుంటున్నారా మీరు? నేను ఆల్ ఇండియా సన్మార్గ సంఘంలో సభ్యునిరా, ఈ ఊరు స్త్రీ సేవా సంఘానికి గౌరవ అధ్యక్షునిరా, సంవత్సరానికి 10,000 రూపాయలు విరాళం ఇస్తానురా. అటువంటి నన్ను ఇంత పెద్ద మనిషిని జైల్లో పెట్టి అడుగు పెట్టాలట్రా మీరు? ఎందుకు సార్ ఊరికి అరుస్తారు? మీ అరుపులో ఆ పిచ్చాసుపత్రి వాళ్ళు వస్తారు, మిమ్మల్ని కాస్త లారీలేస్తారు. అమ్మ అనుకుని అనుకుని వీళ్ళు నన్ను అలవాటు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావటే, ఇదేనా నీ ప్రతిభక్తి? ఇదేనా నీ పట్టు వచ్చో? చౌకొచ్చిన మేఘ ఏ కూతురు కాబడదా? ఇదిగో లారీ ఆడితే చాలే ఊరుకుంటాడు, కానీ మన తప్పదా? అవునులే, ఈ పెద్ద మనిషిని జైలు పెడితే ఆగలేదు మరి. రావాయమ్మ ఉన్నవా, టిఫిన్ చేద్దాం. పెసరా దెడ్లి పూరి అనుకుని నేను బయటకు వచ్చానంటే ఒక్కొక్కరు సంపాదిస్తాను. రేపు మాట్లాడేదా? గౌరీ, అయ్యగారు ఏం చేస్తున్నారో ఒకసారి చూచిరమ్ము. ముప్పై రెండు లక్షల 70,000, 32,80,000, 32,90,000, 33 లక్షలు,
ఏ మాటకు ఆ మాటే. ఈ వెధవలు డబ్బు తోలికి మాత్రం వచ్చినట్లేదు. ఎంత దగ్గర 33 లక్షల 10 వేలు, 33 లక్షల 20 వేలు, 33 లక్షల 30 వేలు. మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయారు. నాకు కూడా కూల్ డ్రింక్ ఇవ్వండిరా. అదేం కుదరదు, మేము తాగుతూ ఉంటాం, మీరు చూసి ఆనందించాం. నువ్వు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండిరా. ఏ గ్లాస్ మంచినీళ్ళు అంత తేలిక వచ్చినాయా? నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే 2 గ్లాసులు కన్నీరు కారుస్తారా? కారుస్తాడు, తప్పుతుందా మరి? ఎంతమంది కళ్ళంటే నటించాడు మహానుభావుడు. జైల్లో సి క్లాస్ ఖైదీలకు కూడా గదుల్లో ముంతలతో మంచినీళ్ళు పెడతారు. ఇది అన్యాయం, చట్టవిరుద్ధం రా. చట్టవిరుద్ధం అంటారంట. అయ్యో పాప, ఇదిగో తీసుకో. అలకొనే నాలుగు పెట్టగట్టుకుపోతుంది, నేను చచ్చిపోతానే. నా మాంగళ్యం కాపాడుతండ్రి. బాధపడుతున్నాం గారు, అయ్య గారు గుణ కుదరాలనేగా మేమేం చేసినా. నాకేం వద్దమ్మా, ఆయన అలా గుంతెండిపోయి అలో లక్ష్మణ నడుస్తుంటే నా కడుపు నింపుకోమంటావా? ఏంటమ్మా అది, మీరిట మద్యం జారిపోతా ఉంటే. బ్రహ్మాండంగా లేదు, అందులో బఠానీ ఉందనా? నువ్వు లక్ష చెప్పమాయో, ముద్దపప్పు గోంగుర కూడా ఋషి ఏడి రావు. అందులో ఆశ్చర్యం ఉంది, ముద్దపప్పు ఆంధ్రమాత, గోంగూర ఆంధ్ర సోదరి. శంకర్, పాప నాన్నగారికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కదండి. మీరు అలా మెక్కుతుంటే నా కడుపు మండిపోతుందిరా. ఎవడు బాబు గారు సొత్తం తింటున్నారా? నాకు పెట్టకుండా తింటే మీకు అరగదు. రేవరేవరే బాబులు బాబులు, గ్లాసుకు మంచినీళ్ళు ఏంటిరా? 25 రూపాయలు ఇస్తాను. పట్టెడు అన్నం పెట్టండి రా, 1.5 రూపాయలు ఇస్తాను. రే బిజినెస్ చేసుకొని బాగుపడండి రా, ఈ అవకాశాన్ని దాడి విడుచుకోవద్దురా. నన్ను ఎండగట్టద్దురా. ఈ ముఖం ఒక పూట ఉపవాసం చేస్తే ఒంటికి మంచిదేలే. ఒక పూట పూట అదేంటి సార్? మీకు కావాల్సిన డబ్బే కదా, పెళ్ళాలి ఎందుకు పెట్టలే ఎందుకు? ఆ ఇన్నపెట్లో నోట్లు లేవు, అవి పూటకు కట్ట చొప్పున మేకరగా వెళ్ళి ఆకలి తెచ్చుకోండి. ఇక మోహన్ బాబు, మనకేదో అర్జెంట్ పని పడుతుంది, వెళ్దామా? బఠానీ రోగికి అపత్యం పరికరాదు, అందుకని ఇల్లు మొత్తం వెతికి ఒక్క మీద కూడా దొరకకూడదు. ఏమన్నా మిగిలితే మూట కట్టి ఒక్కకి అంతే వస్తా. శంకర్ సార్, అమ్మమ్మమ్మమ్మ బలవరని మీరు ఎలాగో సర్దుకోండి. రేపు రొద్దున టిఫిన్ టైం కలుసుకుందాం. గుడ్ నైట్, గుడ్ నైట్. చిట్టి మొహం మంట, ఈ ఐడియా కూడా పనిచేయలేదు. చూడరా పెట్టెడు రూకలు ఆకలి వేళ, పట్టెడు మెతుకులు కావురా. బొత్తులు బొత్తులు నోట్ల కన్నా తింటు కాగితం చెంత మేలురా. నరుడా కోళ్ళ కలట్టు తీరస గలవా అడిగి చూడరా. మనలో మాట, ఇందాక గ్లాస్ మంచినీళ్ళు 25 రూపాయలు ఇస్తానన్నాను కదా. నీ బొద్దిగో అరిచావు కదా, నువ్వెక్కడ దొరికావే నాకు? రేపు దేవుడికి కూడా లంచం ఇస్తావా? నేను అసలు మన దగ్గర పనికిరావు, మదలకుండా పడి ఉండ. డబ్బుకు లొంగేవాడు ఒక్కడు కనపడలేదు. అనుకోని ఏమిటండి ఈ నిరాహార దీక్షతో నేను అమర్జీవిని అయిపోతాను. రామరామా, అదేం పాడు మాటలు. లాభం లేదే, తెల్లారేటప్పటికీ దేహాన్ని సాధన చేయాల్సిందే. చూడు, నేను నిజంగా బతకాలనుంటే నన్ను జైల్లో నుంచి విముక్తునిచ్చి. అది మాత్రం నా వల్ల కాదండి,
నువ్వు చిన్న పని చేస్తావా? నేను బ్రాండ్ ఆడడం లేదు, విస్కీ ఆడడం లేదు, కొంచెం అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం కూర, కొంచెం చారు, కొంచెం పెరుగు. అయ్యో పాపిష్టి దాన్ని వంటింటికి కూడా తాళం వేశారండి. ఒక్క మెతుకు కూడా లేకుండా గిన్నెలన్నీ కడిగేశారు. ఏం చేయం చెప్పండి. మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. పోనీ ఒక్క అరటిపండు, గ్లాసుడు, నీళ్లు ఉండండి. ధర్మపత్ని అంటే ధర్మపత్ని ప్రశ్నించరు. ఏమండి ఏమిటమ్మా ఈ పని? ఇలా అయితే మేము మాత్రం ఏం చేయగలం? మేము వెళ్ళిపోతాం. అమ్మా ఇలా అయితే నిన్ను కూడా ఇంకొక దగ్గర తాళం వేయాల్సి వస్తుంది. మోహన్ బాబు అమ్మగారు లోపల తీసుకెళ్ళి. అమ్మా సార్ మీకు దాహముగా ఉన్నదా లేక ఆంకలిగా ఉన్నదా? నన్ను చూస్తే మీకు కూడా ఎగతాడిగా ఉందా? మండే కడుపుకి ఇంత మంచి నీళ్ళు కూడా ఇవ్వలేని ఈ డబ్బు. బిడ్డను నా రక్తంతో పెంచి అదారి నేను చూసుకుంటాను. నీ మాటలు నమ్మి నువ్వే సర్వస్వము అనుకున్న వాళ్ళని ఏం చేశావో బాగా జ్ఞాపకానికి తెచ్చు. నీకు లక్షల కట్నం ఇచ్చి నిన్ను పెళ్లాడిన అన్నపూర్ణమ్మను ఎలా చూసుకుంటున్నావో ఆలోచించు. బాబే ఎప్పుడైనా నీ కళ్ళు తెరుస్తుంది. అవును సార్, డబ్బున్న పేదవాడిని నేను, మనసున్న భాగ్యశాలికి నువ్వు. ఇప్పుడే కళ్ళు తెరిచారు. కడుపు కాల్తే కానీ కళ్ళు కనపడవు. గుడ్ మార్నింగ్ డాడీ. ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉందో కనపట్లా. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడరామండి. అయ్యో నోరు కూడా పడిపోయింది. అదే అదేంటి సార్ ఈ నోట్ల కట్ల ఎట్లా ఇసిరి పారేశారు? ఈ డబ్బు వల్ల ఏం లాభం లేదని తేలిపోయిందా? నాన్నగారికి బుద్ధి వచ్చినట్టుంది. ఎవరు నమ్మొచ్చాడు? మంచి బుద్ధో దారిగుంట్లో ఒక్క బుద్ధో. అయితే వినండి, మీరు ఎవరెవరికి అన్యాయం చేశారో వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తారా? తలుపు తీసిన తర్వాత మాట తప్పవు కదా. ఈ రోజు నుంచి అమ్మగారిని గౌరవిస్తారా? బజారీ ముండల మన ఇంటి మీదకి తీసుకొస్తారా? మన లక్ష్మీ మోహన్ల వివాహానికి అంగీకరిస్తారా? అన్న శంకర్ ఎవరో తెలుసా? కాదు. ఇదిగా నీకు శాంతనమ్మాయి తెలుసా? చిన్నప్పుడు ఆ అమాయకురాన్ని నమ్మించి గర్భవతి చేసి ఆత్మహత్య కంటే గచ్చట్లు లేకుండా చేశారే ఆమె చనిపోతూ గురించి వెళ్ళిన బిడ్డ ఈ పెద్దకుడు. వెళ్ళి నిమ్మర సమస్య. మిమ్మల్ని అలా హింస పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్నగారు, క్షమించండి. లేదు బాబు, ఇంతకాలం నిన్ను అనాథగా వదిలేసినందుకు నువ్వే నన్ను క్షమించాలి బాబు. అనుకునే
మనం జీవితంలో టైర్ అయిపోయాం. ఈ రోజు నుంచి రిటైర్ అయిపోతున్నాం. ఇగో తడ, నాకు మాత్రం ఎందుకండి? ఇదంతా మన పెద్ద కొడుకు పెద్ద కోడలు చలవ. గౌరీ, ఏది గౌరీ? నీ బఠానీ బుద్ధి పాణించావు కదా, నీ కోసమే ఊరంత తిరగలా చేస్తుంటే అదో చెప్పకుండా వచ్చా? అలాగే అరే, అంటే నీ పని లేదు, అది కూడా పని. వద్దు బాబు వద్దు, లారీ అంటే లారీ అనుకుంటా గానీ నీ అనుకు ఎంత గౌరవం నాకేట తెలుసు. నువ్వు పెద్ద ఇంటోడు బాబు. ఎవరికి ఇక్కడ పెద్ద ఇంటోనే? నేనే వాళ్ళు డబ్బు కావాలనుకున్నా, వాళ్ళు ఆస్తి కావాలనుకున్నా. ఆ ఇల్లు బాగు చేయాలి అనుకున్నాను బాగు చేశాను. నేను ఎవరినో నిరూపించుకోవాలనుకున్నా నిరూపించుకున్నాను. అంతే, నేను అప్పుడు నీలారినే ఇప్పుడు నీలారినే. అదేం కుదిరే పని కాదులే. ఎందుకు కుదరలే గాని నువ్వు కుదురుకుంటావు. ఎవరనుకున్నాను మీరు? ఏమిటి దొత్త, నైట్కి పెద్ద కొడుకు పెద్ద కొడుకు, ఈ చెట్ల కింద చావల కింద రోమాసం ఏమిటి? పైగా పబ్లిక్ ట్యూషన్స్ అలాది. అక్కడ ధర్మారావు గారు మీకోసం కాచుకున్నారు. మా తండ్రి నాయన బట్ట అనేది గిట్ట అనేది రా. అవును కదా నాన్నగారు, ఇలా అయిపోయావని చెల్లెలు పెళ్లి చూద్దామని సంతోష సమయంలో ఏడవ కుట్రండి. ఈ శుభ సమయం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు కావాలి. ఇగో బావగారు, మా వాడిని ఏదో కష్టపడి పెంచి పెద్దవాడిని చేశానని చెప్పి హ్యాండ్ చేస్తున్నారేమో కానీ వాడికి మీ మీద భక్తి కంటే నా మీద శ్రద్ధ ఎక్కువ. ఆ మాట నిజమే అన్నయ్య, లేకపోతే ఈయన గారు ఇంత త్వరగా బాగుపడేవారు కాదు. ఇంకేం పెద్ద కొడుకు, ఆ మాత్రం నా చేయడం ఏం పట్టని. అవును పెద్ద కొడుకు.